సో ప్రెజెంట్ ట్రెండ్ ఏంటిదంటే క్వాలిటీలో మనకు మూడు అంశాలు అనేటువంటివి ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం ఒకటి కాన్సెప్ట్ ఓకేనా వితౌట్ కాన్సెప్ట్ మనం సబ్జెక్ట్ని ఎంత చదివినా కూడా మనం సక్సెస్ కాలేం ఈవెన్ సివిల్స్ నుంచి మొదలుకొని క్రింది స్థాయి పోస్టుల వరకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ పోస్టుల వరకు కూడా మన కాన్సెప్ట్ బేస్డ్గా క్వశ్చన్స్ అడగడం అనేటువంటిది ప్రారంభమైంది అంటే మనకు ముఖ్యంగా ఆర్టికల్స్ను బైహార్డ్ చేయడం అనేటువంటిది పాత పద్ధతి ఆర్టికల్స్ గుర్తుండాలి కానీ ఆర్టికల్స్ అనేవి మనకి ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి మన మార్క్స్ను సాధించడానికి అవి ఉపయోగపడవు ఎక్కువగా ఓకేనా ఆర్టికల్స్ గుర్తుండాలి కానీ ఆర్టికల్స్ను బైహార్డ్ చేసుకొని నాకు క్వాలిటీ మొత్తం వచ్చింది అంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం మనం సక్సెస్ కాలేం ఓకే సో మనకు కావాల్సింది ఫస్ట్ వన్ కాన్సెప్ట్ అదేంటిదనేది చెప్తాను రెండవది కరెంట్ క్వాలిటీ కరెంట్ క్వాలిటీ కావాలి ఖచ్చితంగా మనం వర్ధమాన అంశాలను అనుసంధానం చేసి చదవకపోతే మనం 40% మనం స్కోర్ చేయలేం సో మీరు సివిల్స్లో కూడా క్వశ్చన్స్ కూడా చూస్తున్నారు సో మన దగ్గర గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూలో కూడా మనకు ఖచ్చితంగా కరెంట్ క్వాలిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో ఎప్పటికప్పుడు కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనకు ఎంతవరకు అంటే ఈరోజు మారింది కూడా మనం అప్డేట్ అవ్వాలి సో మనకు ఆ సోర్స్ ఉంది ఎందుకంటే ఆన్లైన్ సోర్స్ అనేటువంటిది ఉంది సో మనకు ఎప్పుడు కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా ఆన్లైన్ ఛానల్స్ వచ్చాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి సబ్జెక్టును నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది దాన్ని బట్టి మనం సబ్జెక్టు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా సో మనకు ప్రజెంట్ మనకు రీసెంట్గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ మారారు కదా ఎవరండి ప్రజెంట్ నిన్ననే అపాయింట్మెంట్ అయ్యారు కదా ప్రమోద్ చంద్ర మోదీ అని చెప్పేసి నిన్ననే అపాయింట్ అయ్యారు సో ఆ రకంగా ఎప్పటికప్పుడు కూడా మనం దాన్ని ఈ రోజుకే మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అంటే నీ క్లాస్ చెప్పేంత వరకు కూడా నేను ఏ టాపిక్ చెప్పినా ఆ టాపిక్ ఖచ్చితంగా అప్డేట్ టాపికే చెప్తాను అక్కడి వరకు కూడా నేను చెప్తాను సో కాన్సెప్ట్ చెప్తాను దాంతోపాటుగా ఖచ్చితంగా కరెంట్ క్వాలిటీ అనేటువంటిది కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది సో అలా చేస్తేనే మనకు సబ్జెక్ట్ ఇక మూడవది ఏంటంటే క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది అనేది మనం చూడాలి కంపల్సరిగా క్వశ్చన్స్ యొక్క సరళి మనకి ఏ విధంగా ఉంది ప్రజెంట్ మన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు సో మీరు గ్రూప్స్కు ప్రిపేర్ అయినా కూడా సివిల్స్ క్వశ్చన్స్ కంపల్సరిగా ఫాలో అవ్వాలి అర్థమవుతుందా గ్రూప్ టూకు ప్రిపేర్ అయినా కూడా మనం ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మనం చూడాలి మీ అందరికీ తెలుసు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఓ స్థాయి క్వశ్చన్స్ ఇస్తున్నాడా లేదండి కానిస్టేబుల్కి క్వశ్చన్స్ వెయిటేజ్ తక్కువ కావచ్చు కానీ స్టాండర్డ్ మాత్రం తక్కువ ఉండట్లా గ్రూప్ టూతో పోల్చుకున్నప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కు వెయిటేజ్ తక్కువ ఉండవచ్చు కానీ స్టాండర్డ్ మాత్రం ఒకటే గ్రూప్ టూ అనేటువంటిది ఏంటంటే ప్రతి కార్నర్ కూడా మనం చదవాల్సినటువంటి అవకాశం ఉండదు ప్రతి కార్నర్ చదవాలి అదే గ్రూప్ వన్ చదివితే ఏంటంటే ఒక్కొక్క టాపిక్ మీద మనం కాన్సెప్ట్ చదువుకుంటూ దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి కరెక్ట్ చెప్పాలంటే నా దృష్టిలో గ్రూప్ టూ కంటే గ్రూప్ వనే ఈజీ అనిపిస్తుంది వాస్తవానికి తెలిసిన వాళ్ళకి గ్రూప్ వన్ ఈజీ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ వన్కే ఇంట్రెస్ట్గా చూపిస్తారు గ్రూప్ టూ కంటే ఎందుకంటే నువ్వు గ్రూప్ టూ చదువుతూనే ఉండాలి సో నాలెడ్జ్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి ఫ్యాక్ట్స్ ఎక్కువగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది అదే నీ గ్రూప్ వన్కి వస్తే మాత్రం ఒక కాన్సెప్ట్ తెలిసి ఉంటే అప్డేట్ చేసుకుంటే దాని మీద ఏ రకం క్వశ్చన్ అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు టెక్నిక్ తెలిసి ఉంటే మనం సక్సెస్ అవ్వచ్చు ఓకేనా సో అయితే ఇప్పుడు వచ్చేటువంటి మనకు ఎగ్జామ్స్ అనేవి గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేవి కూడా ఒకేసారి వచ్చే ప్రయత్నం ఉన్నది కాబట్టి సో ముందుగా మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ను కవర్ చేసుకొని చదువుకోండి తర్వాత మెయిన్స్ అనేదాన్ని సపరేట్గా థింక్ చేయండి ఒకవేళ గ్రూప్ వన్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఓకేనా రైట్ ఈ మూడు అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని మనం క్వాలిటీ అనేటువంటిది చదువుతూ ఉంటాం ఇలా చదివితేనే మనకు ఆన్సర్ ఇలా చదివితేనే ఈరోజు మనం సక్సెస్ అవ్వగలుగుతాము లేకపోతే మనకు ప్రతి టాపిక్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను వివరించుకుంటూ వెళ్ళిపోతే అసలు మనకు సబ్జెక్ట్ మొత్తం అయిపోయినట్టే అవుతుంది కానీ క్వశ్చన్స్ అడిగిన మాత్రం మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు సో కాన్సెప్ట్ ఎలాంటిది అంటే మీరు ప్రతి టాపిక్ నుంచి కూడా కాన్సెప్ట్ తీసుకోవచ్చు ఉదాహరణకు ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యము అని అంటారు
అసల ప్రజాస్వామ్యం లేకుండానే మనం పార్లమెంటరీ వ్యవస్థను చదువుకోవడం రాష్ట్ర పరిపాలన వ్యవస్థను చదువుకోవడం స్థానిక పరిపాలన వ్యవస్థను చదువుకోవడం అది స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మనకు పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ పాలిటీ అంటే రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాల మాదిరిగానే మనకు సిలబస్ ఉంది కాబట్టి అదే పద్ధతిలో మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటాం కానీ అది కాదు అసలు మన రాజ్యాంగం ఏ విధంగా ఏర్పాటు చేశారు అనేటువంటి ఆబ్జెక్టివ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నాం ప్రజాస్వామ్యము డెమోక్రసీ అనేది తెలియకుండా మనం పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకోలేము కాబట్టి డెమోక్రసీ అంటే ఏమిటి సో మీరు రీసెంట్గా ఎవరైనా సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే కూడా మీకు అందులో తెలిసి ఉంటుంది స్టేట్ అనే పదము మనకు 12th ఆర్టికల్ చెప్తుంది స్టేట్ అనే పదం స్టేట్ అనే పదం యొక్క డెఫినేషన్ మనం ప్రిలిమ్స్లో అడిగారు క్వశ్చన్ స్టేట్ అంటే ఏంటిది అనేది అర్థమవుతుందా అంటే అది కాన్సెప్ట్ క్వశ్చన్ అన్నట్టు సివిల్స్ స్థాయికి స్టేట్ అంటే రాజ్యము అంటే రాజ్యం యొక్క నిర్మాణం కూడా క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఉందా అంటే అవసరం అది తెలియకుండానే మనం పరిపాలన వ్యవస్థ గురించి మిగతా రాజ్యాంగం యొక్క భాగాల గురించి చదువుకుంటున్నాం అది కరెక్ట్ కాదు సో ఫస్ట్ వన్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే మన అందరికీ తెలుసు ప్రజల చేత ఇదంతా డెఫినేషన్ మీ అందరికీ తెలిసింది సో భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది కదా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది సో డైరెక్టా ఇండైరెక్టా అనేటువంటిది మనం ఆలోచిస్తే సో మనది ఇండైరెక్ట్ పరోక్ష ప్రజాస్వామ్యం ప్రపంచంలో 90% ప్రజాస్వామ్య దేశాలు పరోక్ష ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాలు చిన్న దేశాలు మాత్రమే ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాలుగా ఉండే అవకాశం ఉంటుంది అవునా కాదు ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాలు అంటే ప్రజల చేత నేరుగా పాలకులు ఎన్నుకోబడతారు ఆ పాలకులు ప్రజలకే బాధ్యత వహిస్తారు జవాబుదారీగా ఉంటారు మరియు ఆ పాలకులను తొలగించే అధికారం కూడా ప్రజలకు ఉంటుంది నిర్ణీత పదవికాలం పూర్తి కాకముందే దాన్ని మనం రీకాల్ సిస్టమ్ అంటాం ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్ కొన్ని దేశాలు కలిగి ఉన్నాయి పరోక్ష ప్రజాస్వామ్య దేశాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్య దేశం అమెరికా కూడా పరోక్ష ప్రజాస్వామ్య దేశమే అర్థమవుతుంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు నేరుగా ప్రజల చేత ఎన్నిక కాడు అమెరికా అధ్యక్షుడు నేరుగా ప్రజల చేత ఎన్నిక కాడు సో అమెరికా అధ్యక్షుడు కూడా ఫస్ట్ అమెరికా అధ్యక్షునికి కొంతమంది ప్రతినిధులను పెట్టుకుంటారు డెలిగేట్స్ అంటారు వారిని ప్రజలు ఎన్నుకుంటారు ఎక్కువ మంది డెలిగేట్స్ ఎవరికైతే ఏ క్యాండిడేట్కి అయితే ఎన్నిక అవుతారో వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు కాబట్టి అది కూడా మనకు పరోక్ష ప్రజాస్వామ్యమే సో పరోక్ష ప్రజాస్వామ్యం అనేది మనకు అర్థమైంది భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యం భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఎన్ని స్థాయిలలో ఉంది ఎన్ని అంచెల్లో మనకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం అంటే మనకు మూడంచెల్లో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాం కదా 3-tier డెమోక్రసీ సిస్టమ్ కలిగి ఉన్నాం 3-tier పంచాయతీ వ్యవస్థ అనేది మనకు లోకల్ గవర్నెన్స్లో ఉంది సో మన పరిపాలన వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది 3-tier ప్రజాస్వామ్య వ్యవస్థ 3-tier డెమోక్రసీ సిస్టమ్ అంటాం కదా 3-tier అంటే మనం కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరియు స్థానిక ప్రభుత్వాలలో భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది అన్నాం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం లేదా ఉందా లేదా ఉంది ఎక్కడుంది అంటే ఈ మూడంచెలల్లో మనం ఏర్పాటు చేసుకున్నవి కేంద్ర రాష్ట్ర స్థాయితో పాటుగా మనకు స్థానిక ప్రభుత్వాలు అంటాం కదా ఇగో ఇక్కడ మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యాలను ఏర్పాటు చేసుకున్నాం అవునా ఇక్కడ మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యాలు ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడికి ఒకసారికి మనకు పరోక్ష ప్రజాస్వామ్యాలు ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ మన గ్రామ పంచాయతీ సభ్యులు సర్పంచ్ ప్రజల చేతనే నేరుగా ఎన్నిక అవుతారు మరి వాళ్ళు కూడా గ్రామ సభ ద్వారానే నియంత్రించబడతారు అలాగే మున్సిపల్ వ్యవస్థ కూడా ఆ విధంగానే ఉంది కాబట్టి ఇది మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యం కలిగి ఉంది కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో పరోక్ష ప్రజాస్వామ్య దేశాలు రెండు రకాలు అధ్యక్ష తరహా మరియు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి డిఫరెన్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి సో మనకు 2017 ఏపీబీఎస్సీ గ్రూప్ టూలో కూడా క్వశ్చన్ అడిగారు దాన్ని బేస్ చేసుకొని సో ఎలా అంటే అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక శాఖ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారు గవర్నమెంట్ అంటే మీ అందరికీ తెలుసు కదా గవర్నమెంట్ అంటే 3 parts మనకు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ అని అంటాం అవునా ఇక్కడ అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది లెజిస్లేచర్ చేత నియంత్రించబడదు ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది తను స్వతంత్రంగా ఉంటుంది లెజిస్లేచర్ చేత నియంత్రించబడదు శాసన వ్యవస్థ చేత నియంత్రించబడదు కార్యనిర్వాహక శాఖ అనేది శాసనసభకు బాధ్యత వహించదు జవాబుదారీగా ఉండదు ఎగ్జాంపుల్ మీరు చూడండి
మనం ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ట్రంప్ ఒక దానిపైన స్టేట్మెంట్ చేస్తూ ఉంటాడు అర్థమవుతుందా పార్లమెంట్ హౌస్ లో సో అమెరికా పార్లమెంట్ మనం కాంగ్రెస్ అంటాం అమెరికా కాంగ్రెస్ లో ఒక దానిపైన స్పీచ్ చేస్తూ ఉంటాడు వెనకల స్పీకర్ గా ఉన్నటువంటి మేడం ఏం చేస్తుంటది ఆ చదివేటువంటి ఆ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ దానికి సంబంధించిన పేపర్స్ చింపేస్తూ ఉంటది ఆమె అది ఎలాంటి సిస్టమ్ అంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్కి రెస్పాన్సిబిలిటీగా ఉండదు ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది లెజిస్లేచర్ చేత కంట్రోల్ చేయబడదు అందుకని అలా ఉంటుంది అదే మన దగ్గర అలా ఉంటుందా మన దగ్గర ప్రధానమంత్రిని మనం పోల్చవచ్చు అమెరికా అధ్యక్షుడిని మన దగ్గర ప్రధానమంత్రిని పోల్చవచ్చును మన అంబేద్కర్ కూడా అదే అన్నాడు కదా ప్రధానమంత్రి అనేటువంటి పదవిని అమెరికా అధ్యక్ష పదవితో పోల్చవచ్చు అంతేకాని అమెరికా అధ్యక్షుడిని భారత రాష్ట్రపతితో పోల్చలేము అన్నాడు సో ఇక్కడ మన దగ్గర ప్రధానమంత్రి మన దగ్గర ప్రధానమంత్రి సభలో ఏదైనా మాట్లాడుతుంటే స్పీకర్ అలానే వ్యవహరిస్తారా స్పీకర్ అలానే వ్యవహరిస్తారు ఎంత వినయంగా వ్యవహరిస్తారు ప్రధానమంత్రికి అయితే ఎక్కువసేపు సమాధానం చెప్పడానికి అవకాశం ఇస్తారు అపోజిషన్ వల్ల అయితే మైక్ కట్ చేస్తారు కదా ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి అనుకుంటేనే ఇక్కడ స్పీకర్ ఉంటారు ఒకవేళ స్పీకర్ తనకు నచ్చినట్టుగా వ్యవహరించారనుకోండి ప్రధానమంత్రి తీసేస్తాడు సో ఈ సిస్టమ్ మనకు పార్లమెంట్ తరహా వ్యవస్థలో ఉంటుంది అంటే పార్లమెంటరీ తరహా వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది కార్యనిర్వాహక శాఖ శాసనసభ ద్వారానే ఏర్పడుతుంది కార్యనిర్వాహక శాఖను శాసనసభ నియంత్రించగలదు దీనికి పొంతన అనేటువంటిది ఉంటుంది దట్ ఈస్ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము సో ఇలా మనం అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి వ్యత్యాసం ఫస్ట్ వన్ మనం తెలుసుకోవాలి ఎందుకంటే మన గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి సో ఆ మాదిరిగానే మనం క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకు భారతదేశం పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంది ఎందుకు ఎంచుకుంది అంటే మనకున్నటువంటి వ్యవస్థ సో భిన్నత్వంతో కూడినటువంటి వ్యవస్థ కాబట్టి భిన్నత్వంతో కూడినటువంటి వ్యవస్థలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం అయితే ఒక నియంత పరిపాలన కావచ్చు అన్ని ప్రాంతాలకు న్యాయం రాకపోవచ్చు అందుకని ఒక జవాబుదారితో కూడిన ప్రజాస్వామ్యం కావాలనుకున్నాం అందుకే మనం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవడం జరిగింది అర్థమవుతుంది ఎన్నంచెల్లో పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం ఉంది అంటే ఇక్కడ రెండంచెల్లో పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉంది అర్థమవుతుందండి ఇక్కడ మనకు పార్లమెంట్ అనే పదం ఉంది కదా అని కేంద్రంలోనే ఉంది అనుకోవద్దు మనం సో రెండిట్లో కూడా పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం ఉంది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ఇద్దరు అధినేతలు ఉంటారు ఇద్దరు అధినేతలు ఉంటారు ఒకరు హెడ్ ఆఫ్ ది స్టేట్ మరొకరు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అదే సెంట్రల్లో తీసుకుంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్లో తీసుకుంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ముఖ్యమంత్రి సేమ్ సిస్టమ్ మనకు ఉంటుంది అర్థమవుతుందా సో ఇలాంటి వ్యవస్థ మన కాన్సెప్ట్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి ప్రతి టాపిక్లో ఈ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి ఓకేనా దెన్ నెక్స్ట్ వన్ ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి ఎగ్జాంపుల్ ఇప్పుడు పౌరసత్వము అని చెప్పేసి అంటాం మనం సిటిజన్షిప్ ఓకే సిటిజన్షిప్ ఎంత ఏ టైం క్లాస్ స్టార్ట్ అయింది 5:30కి 6కి స్టార్ట్ అయిందా 5:30 ఓకే సార్ రైట్ పౌరసత్వము అంటే సిటిజన్షిప్ అంటాం సో ఇండియా ఎలాంటి సిటిజన్షిప్ కలిగి ఉంది సింగిల్ సిటిజన్షిప్ కలిగి ఉందా డ్యూయల్ సిటిజన్షిప్ కలిగి ఉందా సింగిల్ సిటిజన్షిప్ ఉంది కదా సింగిల్ సిటిజన్షిప్ ఉంది ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది ఎలా ఉంది ఇంటర్నల్గా సింగిల్ సిటిజన్షిప్ కలిగి ఉందా లేదా ఎక్స్టర్నల్గా సింగిల్ సిటిజన్షిప్ కలిగి ఉందా తెలిసి ఉండాలి ఇంటర్నల్ అంటే అంతర్గతంగా పౌరసత్వం అనేది ఏకపౌరసత్వంగా ఉందా లేదా బాహ్యంగా ఏకపౌరసత్వం ఉందా ఇంటర్నల్గా అంటే ఏమిటి భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా ఒకే పౌరసత్వాన్ని కలిగి ఉంటాడు అది ఇండియన్ సిటిజన్షిప్ భారత పౌరుడిగా మాత్రమే గుర్తింపు ఉంటుంది రాష్ట్ర పౌరుడిగా గుర్తింపు ఉండదు అదే అమెరికా తీసుకుంటే ఇంటర్నల్గా అది డ్యూయల్ సిటిజన్షిప్ కలిగి ఉంది కదా ఎందుకంటే అక్కడ ప్రతి స్టేట్కు ఒక ప్రత్యేకమైన పౌరుడిగా గుర్తింపు ఉంటుంది మరియు దేశ పౌరుడిగా గుర్తింపు ఉంటుంది ఎందుకంటే అక్కడ ఒక స్టేట్కి చెందినటువంటి వ్యక్తి మరొక స్టేట్ నుండి పార్లమెంట్కి పోటీ చేయడానికి వీల్లేదు మన ఇండియాలో భారతదేశంలో ఓటర్ అయి ఉంటే చాలు కదా నువ్వు ఏ లోక్సభ నియోజకవర్గం నుండి అయినా పోటీ చేయవచ్చు ఏ రాష్ట్రం నుండి అయినా రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావచ్చు అవునా కదా వెంకయ్య నాయుడు ఉన్నాడు
కదా రాజస్థాన్ నుండి రాజ్యసభ ఎంపీగా పనిచేశాడు ఆయన ఉపరాష్ట్రపతి అయ్యేంత వరకు మన్మోహన్ సింగ్ ఉన్నాడు ఆయన పంజాబ్ రాష్ట్రం చెందిన వ్యక్తి అస్సాం రాష్ట్రం నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యాడు అలానే ఇంకా లోక్సభకి అయితే ఎంతో మంది కదా అజారుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశాడు సో ఇలా భారతదేశంలో మనకి ఇప్పుడు మోడీ చూస్తే వారణాసి నుంచి పోటీ చేసేందుకు ఇదేమిటంటే మనది ఇంటర్నల్గా సింగిల్ సిటిజన్షిప్ అన్నాడు అది అమెరికాలో అలా ఉండదు ఏ రాష్ట్ర పౌరుడు ఆ రాష్ట్రం నుంచే పార్లమెంట్ ఎన్నిక కావాలి ఓకే కాబట్టి ఇప్పుడు తెలిసింది కదా ఇండియాలో ఇంటర్నల్గా సింగిల్ సిటిజన్షిప్ ఉంది అమెరికాలో ఇంటర్నల్గా డ్యువల్ సిటిజన్షిప్ ఉంది ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్గా ఎలాంటి సిటిజన్షిప్ కలిగి ఉన్నాం మనం ఎక్స్టర్నల్గా ఎలాంటి సిటిజన్షిప్ కలిగి ఉన్నాము సింగిల్ సిటిజన్షిప్ కలిగి ఉంటామా డ్యువల్ సిటిజన్షిప్ కలిగి ఉండే అవకాశం ఉంటుందా ఇన్ ఎక్స్టర్నల్గా అంటే ఏంటో తెలుసా అంటే ఒక భారత పౌరుడిగానే ఉండాలా లేక భారత పౌరసత్వంతో పాటు మరొక దేశ పౌరసత్వం కూడా కలిగి ఉండే అవకాశం ఉందా ఉంటే డ్యువల్ సిటిజన్షిప్ అంటాం ఉందా ఓకే ఇదైతే సింగిల్ ఓకే దీనిలో మనకు ఎలాంటి డౌట్ లేదు ఒకప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చారు కొంత డ్యువల్ సిటిజన్షిప్ అవకాశాన్ని ఇచ్చారు కానీ ఇప్పుడు అది కూడా లేదు 370 ఆర్టికల్ తీసేసి ఇక ఎక్స్టర్నల్గా ఎలా ఉన్నామనేది మనకు కావాలి సింగిలా డ్యువలా సింగిల్ సిటిజన్షిప్ బా వేరే దేశ పౌరుడు మన దేశ పౌరసత్వం కలిగి ఉండాలి అంటే ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకోవాలా తప్పనిసరిగా భారత పౌరసత్వాన్ని కలిగి ఉండాలా మరొక దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి వీలు లేదా అంటే ఇక్కడ రెండు విషయాలు స్టార్టింగ్లో మన రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు మనకు భారత పౌరుడు ఒకే పౌరసత్వాన్ని కలిగి ఉండాలి అంటే భారత పౌరసత్వం కలిగి ఉంటే మరొక దేశ పౌరసత్వం కలిగి ఉండరాదు ఏ కారణాల చేత కానీ భారత పౌరుడు విదేశీ పౌరసత్వం పొందినా లేదా కలిగి ఉన్నా తన భారత పౌరసత్వాన్ని కోల్పోతారు అకార్డింగ్ టు 9th ఆర్టికల్ మన రాజ్యాంగంలో చెప్తుంది అదేవిధంగా విదేశీ పౌరుడు భారత పౌరసత్వాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా తన విదేశీ పౌరసత్వాన్ని వదులుకోవాలి అర్థమవుతుందా ఎందుకంటే భారత పౌరుడిగా మాత్రమే ఉండే అవకాశం ఉంది మళ్ళీ విదేశీ పౌరసత్వం కలిగి ఉండడానికి వీల్లేదు సో ఇది మనం చెప్పాం అంటే మనది ఎక్స్టర్నల్గా కూడా సింగిల్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది మౌలిక రాజ్యాంగము అంటే 1950 మనకు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని మనం మౌలిక రాజ్యాంగం అనే పదంతో వాడతాం మరి ప్రస్తుతం ఏం చేశాం మేడం అన్నట్టుగా ప్రస్తుతం కొంత చేంజ్ చేశాం ఇందులో ఎలాంటి చేంజ్ లేదు ఎప్పటికీ చేంజ్ లేదు ఇందులో ఎప్పుడూ ఇంటర్నల్లో సింగిల్ సిటిజన్షిప్ కానీ ఎక్స్టర్నల్ విషయంలో చిన్న చేంజ్ చేశాం ఎవరికి ఇండియన్స్కా ఫారినర్స్కా ఎవరికి వెసులుబాటు ఇచ్చాము ఇంతకుముందు ఇండియన్స్ సింగిల్ సిటిజన్షిప్ే కలిగి ఉండాలి మరియు ఫారినర్స్ సింగిల్ సిటిజన్షిప్ కలిగి ఉండాలి ఎక్స్టర్నల్గా అంటే ఒక విదేశీయుడు భారత పౌరసత్వాన్ని పొందాలంటే ఖచ్చితంగా తన విదేశీ పౌరసత్వాన్ని కోల్పోవాలి ఒక భారత పౌరుడు భారత పౌరసత్వాన్ని కలిగి ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో విదేశీ పౌరసత్వాన్ని పొందరాదు ఒకవేళ పొందితే భారత పౌరసత్వం కోల్పోతారు అంతే ఆటోమేటిక్గా పోతుంది 1958 భారత పౌరసత్వ చట్టం కూడా అదే చెప్తుంది కదా కానీ మనకు ఆర్థిక సంస్కరణలో భాగంగా మన భారత పౌరులు విదేశీ పౌరసత్వం పొందిన మన భారత పౌరులకు మనం డ్యువల్ సిటిజన్షిప్ ఉండే అవకాశాన్ని కల్పించాం ప్రారంభంలో లేదు 1990స్లో దీన్ని మనం చేశాం కదా ఇందులో భాగంగా ఎకానమికల్ రీఫార్మ్స్లో భాగంగా చేశాం కదా ఎందుకంటే విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నటువంటి మన భారత పౌరులు భారత పౌరసత్వాన్ని కోల్పోయి విదేశీ పౌరసత్వాన్ని కొనసాగిస్తే అక్కడే ఉన్నారు అలా ఉన్నవారిని మనం ఏమంటాం ఎన్ఆర్ఐ అంటాం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కదా ప్రవాసీ భారతీయులు తర్వాత ఇంకోటి పిఐఓ అంటాం
पर्सन आफ् इंडियन आर्जिन वीर प्रवासी भारतीय वीर भारत संतति व्यक्तु अंत और प्रवासी भारतीय की पुटन सतानमे भारत संतति अट इन मन लक्ष्मी मिट्टल प्रवास भारतीय प्रवासी भारतीय अट अदे मन कमला हारिस भारत संतति अट सुनीता विलियम्स भारत संतति अट सो भारत संतति की प्रवासी भारतीय तेड़ तेस कदा तल कदी नीन विदेशा वेला आ देश पौरसत्व अड़े उन नु प्रवासी भारतीय अटार ना भारत पौरसत्व पोतुंदी इप्पुडु नाकु पुट्टिनटुवंटि संतानं अक्कडे उन्नामु अनुकोंडि अप्पुडु वाळ्ळु भारत संतति वाळ्ळु अवुतारु एकानमिकल रीफॉर्म्स लो भागंगा ई भारत संतति वाळ्ळकु फस्ट मन भारत पौरसत्वं इच्चे प्रयत्नं चेयडं स्टार्ट चेशारु एवरिकि अंटे ఈ ప్రవాసీ భారతీయులకు పుట్టిన భారత సంతతి వాళ్ళు ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు ఆ దేశ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నప్పటికీ మన భారతదేశంతో వాళ్ళ సంబంధాలు కొనసాగాలి అని చెప్పేసి మనం ఆలోచించాం ఎందుకు అంటే మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి అంతగా రావట్లేదు రావాలి అని అనుకున్నాం మీకు తెలుసు కదండి 1991 నుంచి మన ఫోకస్ అంతా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ను మనం ఎక్కువగా ఇన్వైట్ చేయడమే మన కాన్సెప్ట్ ఇప్పుడు ఒక విదేశీయుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కింద మనకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి కొన్ని రంగాల్లో అవకాశం ఉంటుంది కొన్ని రంగాల్లో అవకాశం ఉండదు కొన్ని రంగాల్లో అవకాశం ఉంటే అందులో మళ్ళీ 49% మెల్లమెల్లగా అంచెలంచెలు చేసి ఇప్పుడు 100% చేసాం అనుకోండి కానీ ఒక విదేశీయుడు ప్రత్యక్ష పెట్టుబడి కింద మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ కు ఎక్కువగా వాళ్ళు రావడానికి ఇష్టత చూపట్లేదు మరి ఆ కండిషన్స్ పూర్తిగా తొలగించలేం ఎందుకంటే 200 సంవత్సరాలు వలస పాలనలో ఉండిపోయిన దేశం కదా అంత ఈజీగా విదేశీ సంస్థలను నమ్మలేం లేకపోతే మళ్ళీ దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది కానీ మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలి అంటే వీళ్ళ ద్వారా రావాలి అని అనుకున్నాం అనుకొని ఫస్ట్ వీళ్ళకు 1999లో వాజ్పేయి గవర్నమెంట్ ప్రయోగాత్మకంగా వీళ్ళకు ఒక కార్డు జారీ చేశారు సో దాన్ని మనం పిఓఐ కార్డు లేదా పిఐఓ కార్డు అంటాం पर्सन आफ् इंडियन आर्जिन अब कार्ड इश्यू चैसे कार्ड द्वारा वीलू एपड़ना इंडिया को रावचु एंतकालम इंडिया उड़े 180 डेस कटे मी इंडिया को दाखिल पर्मीशन तवाली इला 15 इयर्स वरकू कार्डन इच्छा इच्छा और 15 इयर्स वरकू कार्ड वालिडिटी उ 15 इयर्स वरकू एपड़ना वीसा लेकिन इंडिया को रावचु विद्यासंस्थल चेरचु ఇక్కడ ఉపాధి పొందొచ్చు ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు 180 డేస్ వరకు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కాలం ఉండాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకుంటూ కొనసాగొచ్చు అన్నారు ఇది ప్రయోగాత్మకంగా చేశారు ఫస్ట్ వీళ్ళకి ఇచ్చి కొంత బాగానే అనిపించింది కానీ అంతగా వీళ్ళ నుంచి మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఏం రాలే ఎఫ్డిఐలు ఏం రాలే ఎందుకంటే వీళ్ళు తమ తాతగారి ఊరు నాయనమ్మ ఊరు అని చెప్పేసి మన దేశానికి వచ్చినట్టు వస్తున్నారు తప్ప వీళ్ళు ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఏమి తీసుకురావట్లేదు అసలైన వ్యక్తులు వీళ్ళు ఈ దేశం విడిచి వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ ఇది ఇది మేధావి వర్గం కదా ఇది మేధావి వర్గం 2002లో మనకు ఇండియన్ డయోస్పోరా అని చెప్పేసి ఒక కమిటీ వేస్తారు సో ఒకప్పుడు మనకు భారతదేశం నుంచి సంపద వలస వెళ్ళింది దాన్ని డ్రెయిన్ థియరీ అన్నారు ఇప్పుడు మనకు మేధో వలస వెళ్తుంది అది బ్రెయిన్ థియరీ భారతదేశం నుంచి మేధావులు వలస వెళ్తున్నారు ఇతర దేశాల వాళ్ళను స్వాధీనం చేసుకుంటున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకు తిరిగి అవకాశం కల్పించాలి అందుకే ప్రవాసీ భారతీయులు yes ప్రవాసీ భారతీయులు మన భారతదేశానికి తిరిగి రావాలి వారితోటి మన సంబంధాలు పెరగాలి దేనికి మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళతో మనం ఆత్మీయ బంధం మళ్ళీ పెంచుకోవడానికి కారణం ఏంటి ఎకానమికల్ రీజన్స్ ఏ అంతకుమించి ఇంకేం లేవు మళ్ళీ మర్చిపోయిన వాళ్ళని గుర్తు చేయాలి అంటే కేవలం ఆర్థిక పరమైన సంస్కరణలో భాగంగా అందుకనే 2003లో మనం డ్యూయల్ సిటిజన్‌షిప్ తీసుకొచ్చాం అంతకుముందు ఎన్ఆర్ఐలు విదేశీ పౌరసత్వం పొందినట్లయితే భారత పౌరసత్వాన్ని కోల్పోయారు కోల్పోయారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆ దేశంలోనే ఉన్నారు ఈ దేశానికి వాళ్ళు వచ్చిన మళ్ళీ కొంతకాలం ఉండడానికి అవకాశం ఉంటది కానీ పూర్తి కాలం ఉండడానికి అవకాశం ఉండదు దానితో పాటుగా మనకి ఇక్కడ ఎలాంటి హక్కులు ఉండవు ఎందుకంటే వాళ్ళు విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నారు కాబట్టి అలా విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న మన ఇండియన్స్ కు మళ్ళీ డ్యూయల్ సిటిజన్‌షిప్ ఇచ్చాం అంటే ఎక్స్టర్నల్ గా కొంత చేంజ్ చేశాము దేని దృష్టిలో ఎకానమికల్ రిఫార్మ్స్ అవునా కాదా ఇప్పుడు
అనేక దేశాలు ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మినహా ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మినహా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ప్రవాసీ భారతీయుడు మన డ్యూయల్ సిటిజన్షిప్ పొందొచ్చు అంటే కొన్ని హక్కులు మినహా అన్ని హక్కులతో భారత పౌరసత్వం కలిగి ఉంటాడు కంప్లీట్ ఒక ఇండియన్గా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కాదు అది కా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గానే అవుతుంది మీకు తెలుసా మన ఆస్తి హక్కు గురించి మనకు సివిల్స్ ప్రిలిమ్స్లో అడిగారు సో రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది మన భారతీయులకు అది చట్టబద్ధమైన హక్కువే విదేశీయులకు చట్టబద్ధమైన హక్కువే కానీ విదేశీయులకు కొన్ని షరతులు ఉంటాయి ఇంకా ఏమిటంటే విదేశీయులు భారతదేశంలో ఆస్తులు కొనుగోలు చేయవచ్చు కానీ వ్యవసాయ భూములు కొనుగోలు చేయడానికి వీల్లేదు అర్థమవుతుందా విదేశీ సంస్థలు కానీ విదేశీయులు కానీ భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన భూములు కొనుగోలు చేయడానికి వీల్లేదు కానీ వీళ్ళు కొనుగోలు చేయవచ్చు అందుకనే ఇప్పుడు చాలా విదేశీ సంస్థలు ఈ ఎన్ఆర్ఐల ద్వారా భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ను కొనుగోలు చేసి కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కార్పొరేట్ అగ్రికల్చర్ తీసుకురావడానికి జారీ చేస్తున్నారు అందుకే ఈ మధ్యకాలంలో మహర్షి అనే సీన్ వచ్చింది అర్థమవుతుందా అంటే ఒక ఎన్ఆర్ఐ ద్వారా ఇండియాకి ఎంటర్ అయ్యి ఇప్పుడు చూడండి మీరు సినిమా చెప్తే అక్కడ మహర్షిలో అతను ఒక ఎన్ఆర్ఐ ఇండియాకు వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటాడు అంటే ఆయన వెనుకాల ఉన్నవి వేరే సంస్థలు సినిమా కాన్సెప్ట్ వేరే సినిమా అంతా కూడా పాజిటివ్గా చూపించాలి కానీ దానిలో నెగిటివ్ జరుగుతుంది అదేమిటంటే ఎన్ఆర్ఐలకు ఎలా అయితే మనం డ్యూయల్ సిటిజన్షిప్ ఇచ్చామో ఎన్ఆర్ఐ ఒక భారతీయుడు అవుతాడు కాబట్టి భారత పౌరసత్వం తిరిగి పొందుతాడు కాబట్టి అతను భారతదేశంలో ఒక భారతీయుడిగా ఏ రకమైన ఆస్తులైనా కొనుగోలు చేయవచ్చు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అయితే మనం పాజిటివ్గానే ఆలోచిస్తున్నాం వీళ్ళ ద్వారా మనకు విదేశీ పెట్టుబడులు వస్తాయని ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనకు సత్యనాథన్లో ఉన్నాడు ఆయన వల్లనే మనకి ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెద్ద బ్రాంచ్ ఏర్పాటు చేశారు సో ఆయన ద్వారా మనకు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి ఇది మనకి ఇచ్చారు అందుకే ఎక్స్టర్నల్గా ఇప్పుడు మనకు డ్యూయల్ సిటిజన్షిప్ కొనసాగుతుంది అని గుర్తుంచుకోవాలి ఇంటర్నల్గా మాత్రం సింగిల్ సిటిజన్షిప్పే కొనసాగుతుంది ఇది రీసెంట్గా మనం చేంజ్ చేసుకున్నటువంటిది ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐలకు ఒక పోటీ చేసే హక్కు తప్ప అన్ని హక్కులు ఉన్నాయి మనకు 2003 డ్యూయల్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారము వాళ్ళకు పొలిటికల్ రైట్స్ తప్ప అన్ని రైట్స్ ఇచ్చారు పొలిటికల్ రైట్స్ అంటే ఓటు వేసే హక్కు పోటీ చేసే హక్కు కానీ ఇప్పుడు ఏం చేశారు ఓటు వేసే హక్కు కూడా ఇచ్చారు 2010 అమెండ్మెంట్ చేసి 2011 నుంచి ఎన్ఆర్ఐలు డ్యూయల్ సిటిజన్షిప్ పొందిన ఎన్ఆర్ఐలు ఓటు కూడా వేయవచ్చు ఎక్కడి నుంచి అయినా ఏ నియోజకవర్గం నుండి అయినా వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకొని అందుకని మనకు సర్కార్ మూవీ అనేది ఒకటి వచ్చింది దాన్ని బేస్ చేసుకొని అర్థమవుతుందా సో వాళ్ళు ఇలా వచ్చి చేయొచ్చు కానీ పోటీ చేసే హక్కు మాత్రం లేదు అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు మాకు పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వండి అన్నారు మీకు పోటీ చేసే అవకాశం కావాలంటే మీరు ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకోండి ఖచ్చితంగా వెంటనే ఇచ్చేస్తాము అంటున్నారు మరి ఇప్పుడు ఆ దేశ పౌరసత్వం వదులుకోవాలి అంటే వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండనవసరం లేదు వాళ్ళు పౌరసత్వానికి పూర్తిగా పౌరసత్వాన్ని దరఖాస్తు చేసుకుంటే లాస్ట్ 12 మంత్స్ చూసి వాళ్ళకి ఇచ్చేస్తాం వెంటనే ఆ దేశ పౌరసత్వం వదులుకుంటే ఇంతకుముందు భారత సంతతి వాళ్ళు తిరిగి మన భారత పౌరసత్వం పొందాలి అంటే 7 సంవత్సరాలు ఇండియాలో ఉంటే మళ్ళీ వాళ్ళు భారత పౌరసత్వం పొందవచ్చు అన్నాం కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐలకు మాత్రం ఆ కండిషన్స్ ఏమీ లేవు నువ్వు విదేశీ పౌరసత్వాన్ని వదులుకుంటే వెంటనే నీకు భారత పౌరసత్వము ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు మనకి ఇప్పటివరకు సింగిల్ సిటిజన్షిప్ అని మనం ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం ఏకపౌరసత్వం భారతదేశం ఏకపౌరసత్వ విధానం కలిగి ఉంది బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించాము ఇది అమెరికా ద్వంద్వ పౌరసత్వం అన్నాం కానీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు రకాలుగా ఉంటాయి ఇతర దేశాలలో ఇంటర్నల్గా డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తారు ఎక్స్టర్నల్గా కూడా డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తారు అర్థమవుతుంది ఉదాహరణకి ఇప్పుడు యూసఫ్ జా మలాలా ఉంది ఆమె పాకిస్తాన్ పౌరురాలు ఉంటూ ఆమె ఇప్పుడు బ్రిటన్లో ఉంటుంది కెనడా పౌరసత్వం పొందింది కాబట్టి ఆమె పాకిస్తాన్ పౌరసత్వం పోయిందా పోలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్స్టర్నల్గా డ్యూయల్ సిటిజన్షిప్ అవకాశం ఇచ్చారు వాళ్ళు కానీ మనం ఇవ్వలేదు అర్థమవుతుందా మనము ఇవ్వలేదు సో కానీ ఇప్పుడు మనం కొంతమందికి ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం జన్మత మన భారతీయులైన వాళ్ళు విదేశీ పౌరసత్వం పొందిన మన ప్రవాసీ భారతీయులకు మాత్రమే ఇస్తున్నాము అంతేకాని ఒక విదేశీయుడు వచ్చి నేను ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటాను నా మాతృదేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటాను మీ పౌరసత్వం కూడా నాకు ఇవ్వండి అంటే మనము ఇవ్వము తస్లిమా నజరీన్ బంగ్లాదేశ్ రచయిత్రి వచ్చింది
ఆమె భారత పౌరసత్వం కోరింది. విదేశ ఆ దేశ పౌరసత్వం వదులుకుంటే మనం ఇస్తామన్నాం, ఇచ్చేసాం. రీసెంట్గా 2016 సంవత్సరంలో పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడైనటువంటి అద్నాన్ సమీ అనే వ్యక్తి వచ్చాడు కదా, బాలీవుడ్ సింగరు. ఆయనకు మనం ఇచ్చాం, ఇవ్వగానే ఆయన బ్రిటన్ పౌరసత్వాన్ని వదులుకున్నాడు కదా. అంటే మనం విదేశీయులు భారత పౌరసత్వం పొందాలి అంటే ఖచ్చితంగా వారి దేశ పౌరసత్వం వదులుకోవాలి. వాళ్ళకు మాత్రం సింగిల్ సిటిజన్షిప్పే ఇస్తున్నాము. ఒక ప్రవాసీ భారతీయులకు మాత్రం ఆర్థిక సంస్కరణలో భాగంగా మనం భావించి చేస్తున్నాం. ఇంత కల్పించినా కూడా చాలామంది పొందడానికి ఇష్టపడట్లేదు. అందుకే మనం సెలబ్రేషన్ కూడా చేస్తున్నాం, దట్ ఈస్ ప్రవాసీ భారతీయ దివాస్ కదా. జనవరి 9ను ఒక సెంటిమెంట్గా పెట్టుకొని ఆనాడు గాంధీజీ ప్రవాసీ భారతీయుడిగా సౌత్ ఆఫ్రికాలో ఉన్న గాంధీజీ తిరిగి తన మాతృదేశానికి వచ్చాడు కాబట్టి భారతదేశం రాజకీయంగా స్వాతంత్ర్యం పొందింది. ఈరోజు భారతదేశం రాజకీయంగా స్వాతంత్ర్యం ఉంది కానీ ఎకానమిక్గా మనకు స్వతంత్రత లేదు. ఎందుకంటే మనది డిపెండబుల్ ఎకానమీ, నాట్ ఇండిపెండెంట్ ఎకానమీ. ఎందుకంటే ఇప్పుడు మనకు చైనాలో సంక్షోభం వస్తే మన ఇండియా ఎఫెక్ట్ అవుతుంది, అమెరికాలో సంక్షోభం వస్తే మన ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. సో మనది డిపెండబుల్ ఎకానమీగా మారింది. అందుకే డిపెండబుల్ ఎకానమీగా ఉన్నటువంటి ఈ దేశాన్ని ఇండిపెండెంట్ ఎకానమీగా మార్చాలి అంటే ఓ ప్రవాసీ భారతీయులారా తిరిగి రండి. ఆనాడు రాజకీయంగా మనం స్వతంత్రత లేదు లేదు కాబట్టి గాంధీజీ ప్రవాసీ భారతీయుడైన గాంధీజీ సౌత్ ఆఫ్రికాను వీడికి వచ్చాడు, మనం స్వతంత్రతను సాధించాం. ఈరోజు ఆర్థిక స్వతంత్రత కోసం మనం పాకులాడుతున్నాం. అందుకే ప్రవాసీ భారతీయులు అలా రావాలి అని మనం గాంధీజీ కాన్సెప్ట్ పెట్టి అల్లను రప్పిస్తున్నాము. అర్థమవుతుందా? సో ఇదంతా కూడా మనకు ఉన్నటువంటిది. ఇప్పుడు సారు నేను ఇంతకుముందు అక్కడ చూశాను స్టేట్ రీఫార్మేషన్, మన స్టేట్ ఫార్మేషన్ అన్నారు. చూడండి స్టేట్ ఫార్మేషన్ మనకు మన పాలిటీలో వచ్చేసి అది భారత భూభాగము అనే టాపిక్ కింద వస్తుంది. వస్తుందా భారత భూభాగం అనే టాపిక్ కింద 1-4 అనే ఆర్టికల్స్లో మనకు వస్తుంది. సో సార్ చెప్పింది టాపిక్ పక్కన పెట్టి మన సబ్జెక్టు ప్రకారం మనం ఒక్కసారి కాన్సెప్ట్ ఆలోచిస్తే మనకు 2 రకాల ఆర్టికల్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి సెకండ్ ఆర్టికల్, 2వది థర్డ్ ఆర్టికల్. ఓకేనా? సెకండ్ ఆర్టికల్ థర్డ్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఒక్కసారి గుర్తు చేసుకుంటే. సెకండ్ ఆర్టికల్ ఏమిటి? దేశ సరిహద్దులను మార్చే అధికారము ఎవరికి ఉంది? పార్లమెంట్కు ఉంది. 3వ ఆర్టికల్ రాష్ట్ర సరిహద్దులను మార్చే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్కే ఉంది. సో ఈ రాష్ట్ర సరిహద్దులను మార్చడాన్ని మనం ఏమంటాం? స్టేట్ రీఆర్గనైజేషన్ అని అంటాం కదా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటాం. ఓకే, దేశ సరిహద్దులను మార్చడం ఇది యూనియన్కి సంబంధించింది. యూనియన్ సరిహద్దులను మార్చే అధికారం పార్లమెంట్కే ఉంది సెకండ్ ఆర్టికల్ ప్రకారం. సో రాష్ట్ర సరిహద్దులను మార్చే అధికారం కూడా పార్లమెంట్కే ఉంది 3rd ఆర్టికల్ ప్రకారం. ఇప్పుడు దేశ సరిహద్దులను మార్చడంలో పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ చేయాలా వద్దా? దేశ సరిహద్దులను మార్చేటప్పుడు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలా వద్దా? చేయాలి. రాష్ట్ర సరిహద్దులను మార్చేటప్పుడు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలా వద్దా? అంటే కొన్ని సందర్భాల్లో చేయవచ్చు, కొన్ని సందర్భాల్లో చేయకూడదు అన్నట్లు ఏముందా? లేకుంటే మొత్తానికి ఒక రాష్ట్ర సరిహద్దును మార్చేటప్పుడు ఏ రకంగా రాజ్యాంగ సవరణ చేయడం అవసరం లేదా? రాష్ట్ర సరిహద్దులను మార్చేటప్పుడు పార్లమెంటు రాజ్యాంగ సవరణ అస్సలకే అవసరం లేదు, సింపుల్ మెజారిటీతో చేయవచ్చు. దేశ సరిహద్దులను మార్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీతోటే చేయాలి. ఎస్, స్పెషల్ మెజారిటీతోటే చేయాలి. అంటే ఖచ్చితంగా మనకు అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేసే దేశ సరిహద్దును మార్చాలి. అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే మనకు సావర్నిటీ అంటాం కదా, సార్వభౌమాధికారం అంటాం కదా. భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఎస్, సావర్నిటీ కంట్రీ మనది. భారతదేశం ఎప్పుడు సార్వభౌమాధికార దేశంగా ఏర్పడింది? వెరీ గుడ్, 1947 ఆగస్ట్ 15 రోజునే మనం సార్వభౌమాధికార దేశంగా ఏర్పడ్డాం. సార్వభౌమాధికారం అంటే
ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మన దేశం కోసం చట్టాలు చేసే అధికారం మన ప్రభుత్వానికి ఉండడమే సార్వభౌమ అధికారం ఏ దేశాల యొక్క జోక్యం లేకుండా ఏ సంస్థల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ దేశం యొక్క రాజ్యాంగ ప్రభావం లేకుండా ఏ దేశం యొక్క చట్టం యొక్క జోక్యం లేకుండా మనమే స్వతంత్రంగా మనం చట్టాలు చేసుకోవడం మనకు నచ్చినట్టుగా మనం ఉండడము ఎక్స్టర్నల్ గా మరియు ఇంటర్నల్ దాన్నే సార్వభౌమ అధికారం అంటాం సో భారతదేశం ఎప్పుడు సార్వభౌమ అధికార దేశంగా ఏర్పడిందంటే 1947 ఆగస్టు 15 ఎస్ సో భారత సార్వభౌమ అధికారం అనేది ఎక్స్టర్నల్ గా ఉంటుంది ఇంటర్నల్ గా ఉంటుంది ఇక్కడ ఒక్కసారి చూడండి ఎక్స్టర్నల్ గా ఉంటుంది ఇంటర్నల్ గా ఉంటుంది ఈ భారత సార్వభౌమ అధికారమును ఎక్స్టర్నల్ గా ఏ దేశము ప్రశ్నించడానికి వీల్లేదు ఏ దేశము ప్రశ్నించడానికి వీల్లేదు ఇప్పుడు మనం పాకిస్తాన్ తో సంబంధం కలిగి ఉంటాం ఎందుకు కలిగి ఉన్నామన అమెరికా అనడానికి వీల్లేదు ఇప్పుడు మనం ఇరాన్ తో కొన్ని రిలేషన్స్ కలిగి ఉండాలి కానీ అమెరికా ఏమనుకుంటుందో అని కొంచెం వెనక ముందేస్తున్నాం కానీ అవసరం అనుకుంటే ఇరాన్ తో మనం రిలేషన్స్ కలిగి ఉండొచ్చు ఎందుకంటే ఎక్స్టర్నల్ గా మన దేశం సార్వభౌమ అధికారం కలిగిన దేశము ఏ దేశానికి మనం ఆధీనమైన దేశం కాదు ఓకే సో భారతదేశం ఎక్స్టర్నల్ గా సార్వభౌమ అధికారం కలిగి ఉంది ఇంటర్నల్ గా సార్వభౌమ అధికారం కలిగి ఉంది ఇంటర్నల్ గా అంటే ఏమిటి ఇంటర్నల్ గా మన భారతదేశం ఏం చేసినా మన భారత ప్రభుత్వం ఏం చేసినా ఏ స్టేట్ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు దాన్ని అడ్డుకునే అధికారం లేదు ఎక్స్టర్నల్ గా మన దేశ సరిహద్దును మార్చుకునేటప్పుడు ఏ దేశం మనల్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు ఏ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థ మనల్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు ఇంటర్నల్ గా మనం ఏం మార్చుకునేటప్పుడు కూడా మన దేశంలో ఏ రాష్ట్రాలు క్వశ్చన్ చేయడానికి కూడా వీల్లేదు ఇది మనం అనుకున్నాం దాన్నే మనం సార్వభౌమ అధికారం అన్నాం అర్థమవుతుందా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దేశ సరిహద్దులను మార్చేటప్పుడు కూడా మన దేశంలో ఏ రాష్ట్రం క్వశ్చన్ చేయకూడదు రాష్ట్ర సరిహద్దులను మార్చేటప్పుడు కూడా మన దేశాన్ని ఏ రాష్ట్రం క్వశ్చన్ చేయకూడదు ఇక్కడ దేశం అంటే ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ దేశ సరిహద్దును మార్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంది దాన్ని ఎక్స్టర్నల్గా ఎవరు క్వశ్చన్ అయ్యారు మరియు మన రాష్ట్రాల క్వశ్చన్ అయ్యారు ఇంటర్నల్గా ఏమైనా చేసే అధికారం కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి ఉంది దాన్ని కూడా మన స్టేట్స్ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు ఓకే రైట్ భారత సార్వభౌమ అధికారం ఎవరు కలిగి ఉన్నారు మన దేశంలో భారత ప్రభుత్వం కలిగి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కలిగి ఉంది దాన్ని చట్టాలు చేయడంలో పార్లమెంట్ కలిగి ఉంది భారత సార్వభౌమ అధికారానికి మూలం ఎవరు ప్రజలు కదా అంటే ప్రజలు ఇచ్చిన ఈ అధికారమే భారత ప్రభుత్వానికి సార్వభౌమ అధికారం కాబట్టి భారత ప్రభుత్వం దేశ సరిహద్దుల విషయంలో కానీ రాష్ట్ర సరిహద్దుల విషయంలో కానీ తను నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలను అడ్డుకునే అధికారం లేదు ఇక్కడ విషయం ఏంటంటే బేరూబారి కేసు ఇదే కాన్సెప్ట్తో బేరూబారి కేసును చూస్తారు మనం అర్థమవుతుంది ఇదే కాన్సెప్ట్తో బేరూబారి కేసు చూస్తాం బేరూబారి కేసు ఏంటిది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో బేరూబారి అనేటువంటి ఒక ప్రాంతమును వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి బేరూబారి అనే ఒక ప్రాంతమును పార్లమెంటు భారత రాష్ట్రపతి బేరూబారి అనే ప్రాంతమును కొంత భాగం పాకిస్తాన్కు వదులుకున్నారు అప్పుడు అది పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ ఏర్పడలే అర్థమవుతుంది నెహ్రూ నూన్ ఒప్పందము అంటారు నెహ్రూ నూన్ ఒప్పందం 1957 ఏమిటయ్యా అంటే భారత ప్రధాని మరియు పాకిస్తాన్ నేత అయినటువంటి మహమ్మద్ ఖాన్ నూన్కు మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందం ప్రకారం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కొంత భాగాన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో భాగమైన బేరూబారి అనేటువంటి ఏరియాలో కొంత భాగాన్ని పాకిస్తాన్కు వదులుకుంటాడు వదులుకుంటూ ఒక ఆర్డర్ జారీ చేస్తారు రాష్ట్రపతి ద్వారా అది మన భారత ప్రభుత్వం దాన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రం క్వశ్చన్ చేస్తుంది అదే బేరూబారి కేసు అది వేరే దేశం క్వశ్చన్ చేయలే వాస్తవానికి ఇప్పుడు బేరూబారిలోని కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్కు వదులుకొని మనం మళ్ళీ సరిహద్దును మార్చుకున్నాం సరిహద్దును మార్చుకోవడం ప్రభుత్వానికి ఉన్న అధికారం దాన్ని ఇంటర్నల్గా కూడా స్టేట్స్ క్వశ్చన్ చేయడానికి వీలు లేదు స్టేట్స్ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ స్టేట్ క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టు అడ్వైజ్ కోరారు ఇది మాకు అధికారం ఉందా లేదా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏమంటుంది
రాష్ట్ర సరిహద్దులను మార్చేటప్పుడు నేను క్వశ్చన్ చేయలేం. అంటే మా రాష్ట్రంలోని కొంత భూభాగాన్ని తీసుకొని నువ్వు భారత రాష్ట్రం భారతదేశంలోని వేరే రాష్ట్రంలో కలిపితే మేము అడిగే అధికారం మాకు లేదు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 7 మండలాలను సారీ తెలంగాణలో ఉన్న 7 రెవెన్యూ మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అడ్డుకున్నాడా కేసీఆర్? అడ్డుకోలేడు. అది ఎందుకంటే ఇంటర్నల్గా మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, దాన్ని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏమంటుందంటే నువ్వు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ప్రాంతాన్ని నువ్వు బీహార్లోనూ ఒరిస్సాలోనూ కలిపితే మేము అడిగేవాళ్ళం కాదు, కానీ నువ్వేం చేసావు వేరే దేశంలోని రాష్ట్రంలో కలిపావు కాబట్టి మేము దాన్ని అడ్డుకుంటాము, అడిగే అధికారం మాకుంటుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి సుప్రీంకోర్టు అడ్వైస్ కోరారు. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమిటి అంటే ఎక్స్టర్నల్గా సరిహద్దులు మార్చుకునే అధికారం పార్లమెంటుదే, ఇంటర్నల్గా సరిహద్దులు మార్చుకునే అధికారం పార్లమెంటుదే, రాష్ట్రం అడ్డుకునే అధికారం లేదు. కానీ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్స్టర్నల్గా మార్చుకునేటప్పుడు నువ్వు రాజ్యాంగ సవరణ చేయాలి, ఎక్స్టర్నల్గా మార్చుకున్నప్పుడు నువ్వు రాజ్యాంగ సవరణ చేయాలి, నువ్వు ఇంటర్నల్గా మార్చుకున్నప్పుడు రాజ్యాంగ సవరణ చేయని అవసరం లేదు. కాబట్టి నువ్వు ఎక్స్టర్నల్గా చేసావు కాబట్టి రాజ్యాంగ సవరణ చెయ్యి, రాష్ట్రం అడ్డుకోవడానికి అధికారమే లేదు అంటారు. అప్పుడు 9వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఈ దేశ సరిహద్దులు చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అర్థమవుతుందా? ఇక్కడ మనకు సావర్నిటీ అనే పదం ఈ రకంగా చూస్తాం. ఓకేనా? ఇక్కడ బేరుబార్ ఇష్యూ కూడా మీకు చాలామంది తెలిసి ఉంటుంది. బేరుబార్ ఇష్యూ కూడా కొంచెం చాలా మ్యాజిక్ గమ్మత్తుగా ఉంటుంది. విషయం ఏమిటి అంటే 1947 ఆగస్టు 14th ఇండియా పార్టీషన్ అయినప్పుడు ఇండియా పాక్ సంబంధించినటువంటి భూభాగాలకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ చేయడం బ్రిటిష్ గవర్నమెంట్ చేసి వీటి మధ్య సరిహద్దుకు సంబంధించిన అంశాలను సాల్వ్ చేయడం కోసం రాడ్క్లిఫ్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేస్తుంది. రాడ్క్లిఫ్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేస్తుంది ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని సరిహద్దు గ్రామాల్లో వివాదాస్పదం ఉంది, దాన్ని ఫైనల్ చేసి ఏ గ్రామాలు ఇండియాలో ఉంటాయి ఏ ప్రాంతాలు పాకిస్తాన్లో ఉంటాయో ఫైనల్ చేసి సరిహద్దును ఏర్పాటు చేయండి అన్నారు. ఈయన చేశాడు. చేసేటప్పుడు బేరుబారి అనే ప్రాంతమును ఇండియాలోనే కలిపాడు. ఓకేనా? ఇప్పుడు మనకు అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు దాన్నే మనం బంగ్లాదేశ్ అంటున్నాం, బేరుబారి ప్రాంతాన్ని ఇండియాలోనే కలిపాడు. కానీ మనకి ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి డాక్యుమెంట్ ఉంటుంది ఒకటి మ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సైట్కి ఉన్నప్పుడు సైట్కి సంబంధించినటువంటి ల్యాండ్ వాటి సైట్కి సంబంధించినటువంటి కొలతలు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లో రాయబడి ఉంటుంది, దానికి చివరిలో ఒక మ్యాప్ ఉంటుంది. రెండు కూడా అథెంటిక్, రెండు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు డాక్యుమెంట్లో బేరుబారి ఉంటుంది, బేరుబారి యాక్చువల్గా మనకే ఇచ్చారు, ఇండియాకే ఇచ్చాడు. కానీ 1954 పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే బేరుబారి అనేది మాది అని చెప్పుకుంటూ వచ్చారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్లో బేరుబారి లేదు, వాళ్ళ మ్యాప్లో ఉందట. వాళ్ళ ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించిన మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్లో బేరుబారి ప్రాంతాన్ని చూపించారట. ఆ మ్యాప్ పట్టుకొని వచ్చాడు, వచ్చి బేరుబారి మాది అన్నాడు. మనం డాక్యుమెంట్ చూపించాం, ఇక బేరుబారి ప్రాంతం మాకు ఉంది కదా అంటే మీ మ్యాప్ చూపించండి అన్నాడు. మన గవర్నమెంట్ మ్యాప్ చూపించింది, మన మ్యాప్లో లేదు. సో వాడి మ్యాప్లో ఉంది, మరి వాళ్ళు డాక్యుమెంట్ చూపించమని అడిగాం, డాక్యుమెంట్ చూపించారు, వాళ్ళ డాక్యుమెంట్లో లేదు. ఇప్పుడు మన డాక్యుమెంట్లో ఉంది, మన డాక్యుమెంట్లో రాశాడు, దరిద్రుడు మ్యాప్లో వేయలేదు. వాళ్లకు మ్యాప్లో చూపించాడు కానీ డాక్యుమెంట్లో రాయలేదు, దట్ పేలో రాడ్క్లిఫ్. అండ్ ఇప్పుడు బేరుబారి ప్రాంతం ఎవరిది? ఇద్దరిది అంతే, వేరే దేశంది కాదు, ఇది భారత్ పాకిస్తాన్ ఇద్దరిది. ఏమున్నా ఈ ఇద్దరే డిసైడ్ చేసుకోవాలి, ఇందులో ఇంకో దేశం ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు, ఎందుకంటే మనం దాయాదు దేశాలు. అందుకని ఇప్పుడు ఈ బేరుబారి అని ఒక చిన్న ఏరియా, ఒక మండలం అంత తక్కువ ఏరియా ఉన్న దాని గురించి గొడవ పెట్టుకుంటామా? ఆల్రెడీ కాశ్మీర్ గురించి యుఎన్ వరకు వెళ్ళాం, దాని గురించి ఇప్పుడు చైనా వాడు, దాని గురించి అమెరికా వాడు ఇన్వాల్వ్ అవుతాడు. ఇప్పుడు ఈ చిన్న ప్రాంతం గురించి మళ్ళీ మనం గొడవ చేసుకుంటామా? చేసుకోలేదు. అందుకని మన ప్రధానమంత్రి ఏమన్నాడంటే ఓకే ఇది మాత్రం మన ఇద్దరిది కదా అని చెప్పేసి ఇప్పుడు మన డాక్యుమెంట్లో ఉంది కాబట్టి మన సార్వభౌమాధికారం దెబ్బతినద్దు. ఎందుకంటే మన డాక్యుమెంట్లో ఉన్న బేరుబారిని తీసుకొని పూర్తిగా మనకి ఇచ్చామనుకోండి ఏమవుతుంది? మన సావర్నిటీ దెబ్బతింటుంది, మన ప్రాంతాన్ని వదులుకున్నట్టు అవుతుంది. అందుకని మన దగ్గర బేరుబారి ఉంటుంది, సో వాళ్ళ దగ్గర ఉంటుంది, వాడికి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది, ఎవడి ఈగో హర్ట్ అవ్వదు అని చెప్పి ఈ బేరుబారి ప్రాంతాన్ని సగం చేసి
వాళ్ళకు చూపించారు మనకు చూపించారు. చూపించిన తర్వాత ఇప్పుడు మనం మ్యాప్లో ఎంటర్ చేసుకున్నాం. మన మ్యాప్ మీద వాడిని సంతకం చేయమన్నాం. మళ్ళీ రేపు మళ్ళీ వచ్చి ఇదంతా నాదే అనొద్దు కదా సంతకం చేసి. వాడేం చేశాడు, మా డాక్యుమెంట్ మీద మీరు సంతకం చేయండి అని వాడు రాసుకున్నాడు. సింపుల్ చెప్పాలంటే రెండు ఇళ్ళ మధ్య ఒక గోడ ఉంటుంది చూడండి, పహారీ గోడ గొడవ ఎట్లుంటుందో అట్లుంటుందన్నట్టు. అంటే ఇద్దరి సావర్నిటీ దెబ్బతినకుండా ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ సాల్వ్ చేసుకుంది ప్రధానమంత్రులు శాంతియుతంగా. సో వాళ్ళ డాక్యుమెంట్లో వాళ్ళు రాసుకున్నారు, మనం సైన్ చేసాం, ఇది మీది అని. మన మ్యాప్లో మనం ఎంటర్ చేసాం, వాళ్ళు సైన్ చేశారు, ఇది మీది. అంటే రెండు భాగాలు ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వేరువారు ఉంది, మన దగ్గర వేరువారు. కానీ మధ్యలో ఇన్వాల్వ్ అయింది వెస్ట్ బెంగాల్. నా ప్రాంతం కొంత కోల్పోయాను కదా అంటది. అడిగే అధికారం మాత్రం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి లేదు అని సుప్రీంకోర్టు అంటది. కానీ నువ్వు చేయాల్సిన తప్పిదం చేసావు, ఏది అమెండ్మెంట్ చేయకుండా చేసావు కాబట్టి అమెండ్మెంట్ చేసి చేయొచ్చు అన్నారు. అయినా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పొలిటికల్గా ఇష్యూ చేసింది. ఏమిటంటే నెహ్రూని అంటారు, ఇప్పుడు నువ్వు శాంతియుతంగా పొరుగు దేశంతో మైత్రి సంబంధం అని మన ప్రాంతాన్ని కొంత భాగాన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేసావు, వాళ్ళకు కూడా హక్కు ఉందని నువ్వు అంటున్నావు. ఒకవేళ మన దేశంలోని ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించింది వాళ్ళ దేశంలో ఉంటే నువ్వు తేవగలగలుగుతావా అని చెప్పి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ వేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అడిగారు, కొంత ఇచ్చేసావు, గొడవెందుకు అని. మరి అలాంటిదే మనకు సంబంధించింది ఏమైనా వాళ్ళ దగ్గర ఉంటే షేర్ చేయగలవా? అలాంటిది ఏదున్నా షేర్ చేయగలుగుతా, షేర్ చేయిస్తాను అలాంటి ధైర్యం నాకుంది అన్నారు. అలా చేయగలిగితే నువ్వు గొప్పోడివి, ఇలా ఇవ్వడం పెద్ద గొప్పతనం కాదు, అలా చేయగలిగితే నువ్వు గొప్పోడి ఒప్పుకుంటామని వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అంటారు. అప్పటికి ఇప్పటికీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ మధ్య పడదు ఎప్పుడు కూడా. అది ఎందుకో ఇప్పటికీ మోడీకి మమతా బెనర్జీకి పడదు అంతే. ఆయన సిటిజన్షిప్ అమెండ్మెంట్ చేసినా వీళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు వ్యవసాయ చట్టం చేసినా వ్యతిరేకిస్తారు, రేపు వాళ్ళు ఏం చేసినా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకి. ఇప్పుడు కాదు, 1947 నుంచి కొనసాగుతూనే ఉంది. దానికి ఒక ఈగో ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది, మేమే దేశానికి స్వాతంత్రం తెచ్చాము అని బెంగాలీలకు ఒక రకంగా ఇది ఉంటుంది అన్నట్టు. పరిపాలన చేసేది మాత్రం అదర్ స్టేట్స్, రాష్ట్రం తెచ్చింది దేశానికి స్వాతంత్రం తెచ్చింది మాత్రం బెంగాలీలు అనే ఒక ఫీలింగ్. సో అదంతా పక్కన పెడితే ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంని అడిగారు, ఏ ప్రాంతం మనం తెమ్మంటారు చెప్పండి అని. అదే ప్రాంతం కుచ్బీహార్. కుచ్బీహార్ అనే ప్రాంతము, కుచ్బీహార్ అనేటువంటి ప్రాంతం ఒక ప్రిన్స్లీ స్టేట్. కుచ్బీహార్ అనే ప్రాంతం ఒక ప్రిన్స్లీ స్టేట్. అది మనకు మొత్తం 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి మన ఇండిపెండెన్స్ వచ్చేనాటికి. వాటికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు బ్రిటిష్ వారు, ఎటువైపు చేరొచ్చు అని. ఈ ప్రిన్స్లీ స్టేట్ అనేది మన ఇండియాలో చేరింది. ఇండియాలో చేరింది, అది పార్ట్ సి రాష్ట్రం కింద ఉండేది. పార్ట్ సి రాష్ట్రం కింద ఉండేది, 29 రాష్ట్రాలలో పార్ట్ సి కింద కుచ్బీహార్ ఉండేది. 1956లో ఎస్ఆర్సి ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు కుచ్బీహార్ వెస్ట్ బెంగాల్లో కలపబడింది భాషా ప్రయుక్తంగా. సో కుచ్బీహార్ అనేటువంటిది ఎందులో భాగమైంది? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో భాగమైంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏమంటుందంటే, కుచ్బీహార్ అనేది మా రాష్ట్రంలో భాగం కదా, ఈ కుచ్బీహార్ ఒకప్పుడు ప్రిన్స్లీ స్టేట్ కదా, ఒకప్పుడు ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నప్పుడు ఇగో మ్యాప్ అది, ఒకప్పుడు ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నప్పుడు మ్యాప్ ఇది, ఇది ప్రిన్స్లీ స్టేట్ మ్యాప్. ఈ మ్యాప్లో ఉన్న కొన్ని గ్రామాలు మా పరిధిలో లేవు అంటది. ప్రిన్స్లీ స్టేట్ మనది, రాడ్క్లిఫ్ వాడు ప్రిన్స్లీ స్టేట్ అంటే ప్రిన్స్లీ స్టేట్ స్వతంత్ర రాజ్యం అన్నాడు, అది ఆటోమేటిక్గా మన యూనియన్లో విలీనం అవుతూ సంతకం చేశాడు. కుచ్బీహార్ అనేటువంటి సంస్థానాధీశుడు సంతకం చేశాడు, కుచ్బీహార్ అనే సంస్థానం భారత యూనియన్లో భాగమైంది. దాన్ని 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వెస్ట్ బెంగాల్లో కలిపాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏమంటుందంటే, కుచ్బీహార్ మా రాష్ట్రంలో కలిపారు కదా, ఈ కుచ్బీహార్ అనేది ఒకప్పుడు సంస్థానం, ఈ సంస్థానానికి ఉన్న మొత్తం బౌండరీస్ ప్రజెంట్ లేదు, ఇందులో కొన్ని గ్రామాలు మనకు ఈస్ట్ పాకిస్తాన్లో కనబడతాయి, అవి తెచ్చిస్తావా అని అడిగాడు అన్నప్పుడు ఇప్పుడు నెహ్రూకి టార్గెట్ టాస్క్ స్టార్ట్ అయింది. అప్పుడు నెహ్రూ మళ్ళీ ఒప్పందం కోసం చర్చలు జరుపుతారు. ఆ చర్చల్లో భాగమే ఇప్పుడు మన నెహ్రూ ఏమడుగుతాడంటే వాళ్ళని, కుచ్బీహార్ అనేది ఎవరిదండి అని పాకిస్తాన్ ప్రధాని అడుగుతాడు మహమ్మద్ ఖాన్. కుచ్బీహార్ మీ దగ్గరనే విలీనమైంది కదా, అది మీదే అన్నాడు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ డాక్యుమెంట్లో ఏమైనా ఉందా అని అంటారు. డాక్యుమెంట్ చెక్ చేయ, మా డాక్యుమెంట్లో లేదు అని. బహుశా మీ మ్యాప్లో ఏమైనా ఉందో చెక్ చేసుకోండి అన్నారు. మా మ్యాప్లో లేదు అని, అంటే మీ మ్యాప్లో లేదు మీ డాక్యుమెంట్లో లేదు అంటే కుచ్బీహార్ మీది కాదు కదా, అస్సలకే మాది కాదు అన్నారు. మరి ఇప్పుడు మా డాక్యుమెంట్లో కుచ్బీహార్ మాది కలపబడింది, మేము కలిపేసుకున్నాం, విలీనమైంది అది, మా మ్యాప్ ప్రకారం కూడా కుచ్బీహార్ మాది. కానీ ఈ కుచ్బీహార్కి సంబంధించిన కొన్ని గ్రామాలు మీ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నాయి, ఇగో ఇవి అని అన్నారు. ఇప్పుడు అవి మాకు ఇస్తారా ఇవ్వరా? ఖచ్చితంగా ఇవ్వాలి కదా, ఎందుకంటే వేరు వారి మనం షేర్ చేసాం కదా. అలా కుచ్బీహార్ ప్రాంతాలు వచ్చి మన వెస్ట్ బెంగాల్లో కలుస్తాయి. అర్థమవుతున్నాడు? ఇది ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇగో ఇలా జరుగుతుండేది.
ఇప్పటికూడ అంతే మనం ఏ ప్రాంతాన్ని మనం కలుపుకున్నా ఇలాంటి ఇష్యూస్ చూస్తాం ఏ రాష్ట్రం క్వశ్చన్ చేయడానికి వీలు ఉండదు రాష్ట్ర సరిహద్దులు మార్చేటప్పుడు కూడా క్వశ్చన్ చేయడానికి వీలు ఉండదు ఈ రకంగా అంటే మన గ్రూప్ 1 లో మెంబర్స్ గా సావర్నిటీ బేస్ గా అడుగుతారు ఈ క్వశ్చన్ అదే గ్రూప్ 2 లో అయితే ఈ పాయింట్స్ బేస్ గా మన క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది ఇలా ప్రతి టాపిక్ ను ఆ రకంగా మనం చూడాలి ఓకేనా రైట్ ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి అనుకోండి ప్రాథమిక హక్కులు అంటే మనకు 12th ఆర్టికల్ నుంచి 35 ఆర్టికల్ వరకు ఆర్టికల్ ఆర్టికల్ చదవకుండా అసలు ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏందనేది మనం ఫస్ట్ చదవాలి తర్వాత ఫండమెంటల్ రైట్స్ ని చదవాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాడు ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఆ అది చదివితేనే మనం క్వశ్చన్ చేయొచ్చు ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు మీకు 14th అనే ఆర్టికల్ ఉంటుంది ఈ 14th అనే ఆర్టికల్ మనకు చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటది ఇందులో 14th ఆర్టికల్ 14th ఆర్టికల్ రెండు క్లాజులు ఉంటాయి కదా ఒకటి చట్ట సమానత్వం మరొకటి చట్టము ద్వారా సమాన రక్షణ ఒకటి చట్ట సమానత్వం మరొకటి చట్టము ద్వారా సమాన రక్షణ అంటాం కదా 14th క్లాజ్ 1 అనేది చట్ట సమానత్వం 14th క్లాజ్ 2 అనేది చట్టము ద్వారా సమాన రక్షణ ఓకే మీ అందరికీ తెలుసు 14th ఆర్టికల్ అంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి మనం సింపుల్ గా చెప్తాం చట్టం ముందు అందరూ సమానులే అంటే ఎవరెవరు సమానులు సాధారణ పౌరుడి నుండి మన దేశ ప్రధానమంత్రి వరకు చట్టం ముందు అందరూ సమానులే చట్ట సమానత్వానికి మినహాయింపు రాష్ట్రపతి మరియు గవర్నర్ వాళ్ళు చట్ట సమానత్వానికి కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నారు ఓకేనా ఇదంతా మనకు తెలుసు 361 ఆర్టికల్ ప్రకారం ఓకే చట్టం ముందు అందరూ సమానులే అంటున్నాం కదా ఏ చట్టం ముందు అందరం సమానులం ఏ చట్టం అసలు చట్టం ముందు అందరూ సమానులే అన్నాము ఏ చట్టం ముందు మనం అందరం సమానులం పార్లమెంట్ చేసిన చట్టం చూడండి అశోక్ నగర్లో క్లాస్ చెప్పేటప్పుడు మాత్రమే ఇంత కొంచెం చెప్తాను మిగతా అక్కడ చెప్పను మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు వాట్ ఈస్ వాట్ ఏందో ఎక్కడికి వెళ్ళిపోయాడని నా ఇంటెన్షన్ ఏంటంటే అశోక్ నగర్లో క్లాస్ చెప్తున్నామంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండి ఉంటారు వాళ్ళకి కొంచెం మనం ఇంకొంచెం అడిషనల్గా ఇస్తే చాలు వాళ్ళు ర్యాంకులు సాధిస్తారు అనే ఉద్దేశంతో ఓకేనా ఫస్ట్ డెమో క్లాస్ కాబట్టి నేను చెప్తున్నా మేడం ఫస్ట్ క్లాస్లో మళ్ళీ అంత బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకుంటేనే వెళ్తాను ఓకేనా ఎవరైనా ఇబ్బంది పడవద్దు కొత్త వాళ్ళు ఉంటారు నేను రైట్ చట్టం ముందు అందరూ సమానులే అంటారు కదా ఏ చట్టం ముందు అందరూ సమానులు ఇంకా అసలు చట్టాలు ఎన్ని రకాలు ఇంకా ఏ చట్టం ముందు దేశంలో ప్రజలందరూ సమానులు మనకు చట్టాలు రెండు రకాలు సివిల్ క్రిమినల్ సివిల్ చట్టం క్రిమినల్ చట్టం ఓకేనా సివిల్ చట్టం క్రిమినల్ చట్టం 14th ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అంటే సివిల్ చట్టం ముందు అందరూ సమానులా లేదా క్రిమినల్ చట్టం ముందు అందరూ సమానులా లేకుంటే రెండు చట్టాల ముందు దేశంలో ప్రజలందరూ సమానులా ఏ చట్టం ముందు అందరూ సమానులు సివిల్ కాదండి క్రిమినల్ సో 14th ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు అంటే ఆ చట్టం క్రిమినల్ చట్టం అని గుర్తుంచుకోవాలి ఆ చట్టం ఏంటిది క్రిమినల్ చట్టం ఓన్లీ క్రిమినల్ చట్టం ముందే మన దేశ ప్రజలందరూ సమానులే నువ్వు ఏ మతమైనా నువ్వు ఏ కులమైనా నువ్వు ఏ ప్రాంతం వాడైనా నువ్వు ఏ భాష మాట్లాడేవాడైనా నువ్వు ఏ జాతికి చెందినవాడైనా నువ్వు నేరం చేస్తే చట్టం ప్రకారం ఎంత శిక్ష ఉందో అంతే శిక్ష విధిస్తారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా నువ్వు మంత్రిగా ఉన్నా నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నా నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నా దట్ ఈస్ 14th ఆర్టికల్ మన రాజ్యాంగంలో చెప్తుంది అర్థమవుతుందా మన కేంద్ర మంత్రి మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం ఏంటి అన్నారు వాళ్ళు అరెస్ట్ చేసింది క్రిమినల్ చట్టం కింద కదా వారు అరెస్ట్ చేసింది ఎప్పుడు క్రిమినల్ చట్టం కింద క్రిమినల్ చట్టం కింద ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు నా కేసీఆర్ అన్నాడు నన్ను అరెస్ట్ చేస్తారా అన్నారు నిన్ను కాదు మీ ఆయనను కూడా అరెస్ట్ చేయొచ్చు ఎందుకంటే దట్ ఈస్ క్రిమినల్ చట్టం 14th ఆర్టికల్ నేరం చేస్తే ఎవరైనా ఈక్వల్ ఒక రాష్ట్రపతి గవర్నర్లు కాకుండా మన రాజ్యాంగమే చెప్తుంది సాధారణ పౌరుడి నుండి ప్రధానమంత్రి వరకు అన్నారు ప్రధానమంత్రి నేరం చేశాడు అని ఆరోపణలు వస్తే ఖచ్చితంగా క్రిమినల్ చట్టం ప్రకారం అరెస్టు కాబడాలి రిమాండ్కి వెళ్ళాలి ప్రాసెస్ కామన్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా కూడా
అర్థమవుతుంది. ముఖ్యమంత్రులు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు లేరా? వీళ్ళకి తెలియదు. మన మన తెలంగాణ ప్రజలు తెలియకపోవచ్చు, కానీ భారత ప్రజలు తెలుసు. హర్యానా ముఖ్యమంత్రి జైల్లో ఉండి పరిపాలన చేశాడు. ఒక చిన్న కేసు ఏంటో తెలుసా? టీచర్స్ రిక్రూట్మెంట్లో స్కామ్ జరిగింది. గవర్నమెంట్ టీచర్స్ రిక్రూట్మెంట్లో స్కామ్ జరిగింది. ఆ స్కామ్ కింద ఆయన జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి పరిపాలన చేశాడు. జైలు నుంచే జనరల్ ఎలక్షన్లో పోటీ చేశాడు. గెలుస్తానని నమ్మకం ఉండే కానీ ఓడిపోయాడు. ఇప్పుడు అధికారం పోతే జైల్లో పెడతాడేమని భయపడుతున్నాం. అధికారం ఉన్నప్పుడు కూడా జైల్లో పెట్టవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ రాజ్యాంగం 14th ఆర్టికల్, క్రిమినల్ చట్టము. అందరికీ ఈక్వల్, ఏ మతం వాళ్ళైనా, ఏ చట్టం. ఈ క్రిమినల్ చట్టాలే మనకు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవి ఓకేనా? ఇవి మనకు క్రిమినల్ చట్టాలు, ఓకేనా? మరి భారతదేశంలో సివిల్ చట్టాలు చట్ట సమానత్వం కిందకి వస్తుందా? సివిల్ చట్టాల విషయంలో మళ్ళీ కొంచెం మినహాయింపు. ఏమిటంటే సివిల్ చట్టాల ప్రకారం కూడా అందరూ సమానులే, కానీ మత ప్రకారం. అర్థమవుతుందా? భారతదేశ ప్రజలందరూ ఒకే సివిల్ చట్టం కిందకి రారు. ఎందుకంటే మన కామన్ సివిల్ కోడ్ లేదు. భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ లేదు కదా. మనకు ఇండివిజువల్ సివిల్ కోడ్స్ ఉన్నాయి, మత ప్రకారంగా సివిల్ కోడ్ ఉంది. సో హిందూస్కు ఒక సివిల్ చట్టం ఉంటుంది, ముస్లిమ్స్కు ఒక సివిల్ చట్టం ఉంటుంది, ఇక ఏంటండి క్రిస్టియన్స్కు ఒక సివిల్ చట్టం ఉంటుంది. అందుకనే 14th ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు సమానులు అంటే ఏ చట్టం అనుకోవాలి మనం? క్రిమినల్ చట్టం ముందు సమానులు అనుకోవాలి. సివిల్ చట్టం ముందు దేశ ప్రజలందరూ సమానులు కాదు. ఒక్కొక్క మతం వారికి ఒక్కొక్క సివిల్ చట్టం ఉంది. హిందూస్కు ఒక సివిల్ చట్టం, ఓకేనా? ఇప్పుడు హిందూ వివాహ చట్టం ఉంటుంది, హిందూ వివాహ చట్టం 1955, ఇది హిందూస్కి. సో హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వ నిషేధం ఎవరికి? హిందూస్కు మాత్రమే, మళ్ళీ ముస్లిమ్స్కు కాదు. ఎందుకంటే ముస్లింలకు షరియా చట్టం ఉంది, వాళ్ళ మ్యారేజ్కి సంబంధించింది షరియా చట్టం ఉంది 1937. షరియా చట్టం ప్రకారం వారు బహుభార్యత్వం చట్టబద్ధము, ఓకేనా? ఒక జీవితకాలంలో ఒక ముస్లిం పురుషుడు 4 భార్యలను కలిగి ఉండొచ్చు చట్టబద్ధంగా. అదే హిందూ అయితే అసలు భార్య ఉండక 2 పెళ్ళి చేసుకుంటే నేరం, ఆ పెళ్లి చెల్లదు మరియు జైలు శిక్ష విధించబడుతుంది. అది హిందువుకు భారతదేశం. అదే ముసల్మాన్కు కాదు. హిందూ సివిల్ చట్టం, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము డివోర్స్ తీసుకోవాలి అంటే మ్యారేజ్ అయిన 6 మంత్స్ తర్వాత మాత్రమే అడగాలి. అది కూడా డివోర్స్ 2 ఇయర్స్ తర్వాతనే ఇస్తారు. అదే షరియా చట్టం ప్రకారం మాత్రం తలాక్ వెంటనే డివోర్స్. అదే క్రిస్టియన్స్ మ్యారేజ్ యాక్ట్ 1872 ఉంది, దాని ప్రకారము 6 మంత్స్ లోపే వాళ్ళు డివోర్స్ పొందవచ్చు. అదే హిందూ అయితే 2 ఇయర్స్ ఆగాలి. భర్త అడిగినా 2 ఇయర్స్ ఆగాలి, భార్య విడాకులు అడిగినా మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాతనే డివోర్స్, మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ తర్వాతనే డివోర్స్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే, అంటే ఇద్దరు పెళ్ళైన తర్వాత విడిపోవాలనుకుంటే, పెళ్ళైన 1 మంత్కే విడిపోవాలనుకున్నా కూడా ఇవ్వం. ఎందుకంటే 6 మంత్స్ తర్వాతనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నా. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలను బేస్ చేసుకుంటే వివాహం అనేది జన్మజన్మల బంధం అనే ఒక డైలాగుతో ఇది చట్టం ఇలా ఉంది, ఓకేనా? ఇక్కడ ముస్లింలలో వివాహం అనేది ఒప్పందం, ఇది ధర్మం, ఇది 2 ఆత్మల కలయిక క్రిస్టియన్ చట్టం ప్రకారం. అందుకని క్రిస్టియన్ యాక్ట్ల ప్రకారం సహజీవనం ఉండేది. వివాహం చేసుకోకుండా కూడా ఇద్దరు అవివాహితలు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి హిందూస్ కూడా ఉందా అంటే లేదు అన్నారు. అర్థమవుతుంది. తర్వాత సుప్రీంకోర్టు అందరికీ ఉందిలే అని చెప్పింది, రైట్ టు సర్వైవ్, జీవించే హక్కు ప్రకారం స్వేచ్ఛ ఉంది కాబట్టి పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండవచ్చు అన్నారు. అర్థమవుతుందా? సో భారతదేశంలో సివిల్ చట్టాలు మాత్రం మతపరంగా ఉన్నాయి. ఇది బ్రిటిష్ వారు చేసిన పని. ఇప్పుడు ఈ సివిల్ చట్టాలు అన్నీ పోయి అందరికీ ఒకే కామన్ సివిల్ చట్టం తీసుకురావాలని రాజ్యంలో రాసుకున్నాం, కానీ ఇప్పటికీ అది సాధ్యం కావట్లేదు. సో క్రిమినల్ చట్టం ప్రకారం అందరూ సమానులే, కానీ సివిల్ చట్టాల ప్రకారం మాత్రం మత ప్రకారంగా ఉంటారు. అయితే మన ట్రిపుల్ తలాక్ అనే ఇష్యూ కోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నది? ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధము అని చెప్పింది. ఎందుకు రాజ్యాంగ విరుద్ధమైంది అంటే, భారతదేశంలో ఏ మతం వారికి ఆ మతపరమైన సివిల్ చట్టం ఉండొచ్చు, కానీ ఆ సివిల్ చట్టం ప్రకారం ఆ మతంలో ఉన్న వాళ్ళందరికీ సమానంగా వర్తిస్తుంది. దట్ ఈస్ 14th ఆర్టికల్. అంటే ఇప్పుడు మనకు హిందువులు అయి ఉంటే హిందూ వివాహ చట్టం హిందువులందరికీ సమానం, మళ్ళీ అందులో వేరియేషన్ ఉండదు. షరియా చట్టం ముస్లింలందరికీ సమానం, మళ్ళీ అందులో వేరియేషన్ ఉంది. కానీ షరియా చట్టంలో ఏముంది?
తలాక్ 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 అని భర్త చెప్తాడు వెంటనే భార్య డివైడ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు భార్యకి అలా చెప్పే అవకాశం ఉందా చట్టంలో లేదు అంటే భర్తకు మాత్రమే చెప్పే అవకాశం ఉంది భార్యకు లేదు అంటే ఇది లింగ వివక్షత అంటే ఒక షరియా చట్టం అనేది ముస్లింల కోసం చేశాం ఇప్పుడు ముస్లింలల్లో అందరికీ సమానంగా వర్తించాలి అదే మన చట్ట సమానత్వం అని చెప్పారు కాబట్టి షరియా చట్టం అనేది 14th ఆర్టికల్ ప్రకారం విరుద్ధము అని చెప్పారు ఎందుకంటే ఇది మహిళలకు అవకాశం లేకపోవడం పురుషులకు అవకాశం ఉండడము అని చెప్పడం అర్థమవుతుందని నేను చెప్పేది సో మనకి ఏ కేసులు అయినా కూడా మూడు ఆర్టికల్స్ లింక్ అయి ఉంటాయి 14th 19th 21 దాన్నే మనం గోల్డెన్ ట్రినిటీస్ అని అంటారు 14th 19th 21 21 ఆర్టికల్ ఏ కేసు వచ్చినా ఈ మూడు ఆర్టికల్స్తో ఏదో ఒక దాంతో లింక్ చేసి చెప్తారు అర్థమవుతుందండి సో అయ్యో ఈ రకంగా మనం చూడాల్సి ఉంటుంది ఈ రకంగా మనకు ప్రతిదీ కూడా ఈ అవకాశం ఉంటుంది ఇంకా మనం చెప్పుకుంటే టైం అయిపోయింది కాబట్టి ప్రాథమిక హక్కుల గురించి మీ అందరికీ బాగా తెలుసు కదా ప్రాథమిక హక్కులలో ఎమర్జెన్సీ కాలంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేస్తారు ఎస్ ఎమర్జెన్సీ కాలంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేస్తారు అందులో ఎక్సెప్ట్ 20th 21 20 21 మాత్రం సస్పెండ్ చేయరు అన్నారు ఓకే రైట్ ఎమర్జెన్సీ కాలంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేస్తారు ఏ ఎమర్జెన్సీ కాలంలో ఎందుకంటే మనకు నేషనల్ ఎమర్జెన్సీ 2 టైప్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయబడతాయి నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో అన్నారు ఆ నేషనల్ ఎమర్జెన్సీలో ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు సస్పెండ్ చేయబడతాయా లేదా ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు సస్పెండ్ చేయబడతాయా ఏ ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడతాయి ఎస్ ఎక్స్టర్నల్ నాట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ నాట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాలంలో మాత్రం ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ విధిస్తే మాత్రమే మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయబడతాయి అలా అయితే 1975 ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయడం కోసమే ఎందుకంటే 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించడానికంటే ముందు మన దేశంలో ఆల్రెడీ ఎమర్జెన్సీ కొనసాగుతుంది అది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ 1971లోనే విధించాము బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తాన్తో యుద్ధం చేసినందుకు 1971లో విధించిన ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఆల్రెడీ కొనసాగుతుంది అయినా 1975లో ఇందిరాగాంధీ ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించాలనుకుంది ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించాలనుకోవడానికి ప్రధాన కారణం ఫండమెంటల్ రైట్స్ను సస్పెండ్ చేయాలి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమల్లోనికి రాదు అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయడం కోసం ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించారు మరి అప్పుడు ఎందుకు అలా జరిగింది అంటే మన మౌలిక రాజ్యాంగంలో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడేవి కావు కేవలం ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు మాత్రమే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడేవి ఆ ఇంటర్నల్ ఎమర్జెన్సీ కాలంలోనే సస్పెండ్ చేయబడుతుంది కాబట్టి ఇందిరాగాంధీ కేవలం కోర్టు జడ్జిమెంట్లు తీర్పులు బయటికి రాకూడదు తీర్పులు అమల్లోనికి రాకూడదు తన పదవి పోకూడదు అని చెప్పి ఆమె ఫండమెంటల్ రైట్స్ను సస్పెండ్ చేయడం కోసమే ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించింది తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఆయన చేంజ్ చేశాడు ఏమన్నాడు ఇంటర్నల్ ఎమర్జెన్సీ కాలంలో ఫండమెంటల్ రైట్స్ ఇక సస్పెండ్ చేయకూడదు కేవలం ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడతాయి అంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తాం సార్ మనం ఒక దేశం మన దేశంలోని ప్రాంతాలను ఆక్యుపై చేయాలనుకున్నప్పుడు ఒక దేశంతో మన దేశం యుద్ధం చేస్తున్నాం అప్పుడు కూడా కేవలం సరిహద్దు రాష్ట్రాలలో మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ దేశం మొత్తంగా ఉండదు ఇది మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ చేసినటువంటి పని అర్థమవుతుందా సో కాబట్టి ప్రజెంట్ మన రాజ్యాంగం ప్రకారము ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ విధిస్తేనే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయాలి ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధిస్తే కాదు దీన్ని మనం మార్చుకున్నాము ఓకేనా ఇంకొక క్వశ్చన్ అడిగి ఆపిద్దాం ఇప్పుడు ఎమర్జెన్సీ కాలంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడుతున్నాయి అంటారు ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడితే ఎమర్జెన్సీ కాలంలో రిట్స్ జారీ చేసే అధికారం కోర్టులకు ఉంటుందా ఉండదా ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ విధించారు దేశంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేశారు ఎక్సెప్ట్ 2021 ఓకేనా అప్పుడు రిట్స్ జారీ చేసే అధికారం కోర్టులకు ఉంటుందా రిట్స్ జారీ చేసే అధికారం ఎవరెవరికి ఉంది భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది హైకోర్టుకు ఉంది సుప్రీంకోర్టుకు 32 ఆర్టికల్ ప్రకారం హైకోర్టుకు 226 ఆర్టికల్ ప్రకారం ఎస్ ఓకేనా
ఇప్పుడు నేను అడిగింది ఏంటి, ఎమర్జెన్సీ కాలంలో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ కాలంలోనే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడ్డాయి, అప్పుడు రిట్స్ జారీ చేసే అధికారం ఈ కోర్టులకు ఉండదా? ఉండదా? ఉండదు. ఉంటుంది. చూడండి, ఒక కోర్టుకు ఉంటుంది, ఒక కోర్టుకు ఉండదు. ఏ కోర్టుకు ఉంటుంది, ఏ కోర్టుకు ఉండదు? సుప్రీంకోర్టుకు ఉంటుంది. వెరీ గుడ్. హైకోర్టుకు ఉంటుంది కానీ సుప్రీంకోర్టుకే ఉండదు. ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీ కాలంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడతాయి, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ కాలంలో రిట్స్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు. ఎమర్జెన్సీ ఎఫెక్టు సుప్రీంకోర్టు పైనే ఉంటుంది, హైకోర్టు పైన ఉండదు. అది కూడా దట్టు ఫండమెంటల్ రైట్స్ ఇష్యూస్. అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి సుప్రీంకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారం ఉండదు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడుతున్నాయి అన్నాం, ఎక్సెప్ట్ 2021. అంటే 14 నుంచి 32 వరకు ఉన్న ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్, 6 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ వి హ్యావ్. ఓకే, ఈ 6 రకాల ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడుతున్నాయి. ఇందులో 21వ ఆర్టికల్ మినహా అన్నాం. ఇందులో 32 ఆర్టికల్ కూడా ఉంది కదా, అందుకని 32 ఆర్టికల్ ప్రకారమే రిట్స్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది కదా. కాబట్టి 32 ఆర్టికల్ కూడా సస్పెండ్ అయినట్టే కదా, కాబట్టి సుప్రీంకోర్టుకు ఉండదు, సుప్రీంకోర్టుకు ఉండదు, కేవలం హైకోర్టుకు మాత్రమే ఉంటుంది, హైకోర్టుకు మాత్రమే ఉంటుంది. ఓకే, రైట్. హైకోర్టుకు కూడా ఏ ప్రాథమిక హక్కులు సస్పెండ్ అయినప్పటికీ హైకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. హైకోర్టు కూడా ఏ హక్కుల విషయంలో రిట్స్ జారీ చేసే అధికారం ఉంది? నో, ఓన్లీ 2021. ఎందుకంటే అవి సస్పెండ్ అవ్వలేవు కాబట్టి. హైకోర్టు 14th ఆర్టికల్ ప్రకారం రిట్స్ జారీ చేయదు. మళ్ళీ నువ్వు 19th ఆర్టికల్ ప్రకారం వెళ్ళి హైకోర్టును కలిసినా హైకోర్టు రిట్ జారీ చేయదు, 19th ఆర్టికల్ ప్రకారం నీకు ప్రొటెక్షన్ ఇవ్వదు. నువ్వు 20th ఆర్టికల్ ప్రకారం ఏమైనా జరిగింది అనుకుంటే, అంటే అనవసరంగా నీ మీద ఒక నేరం మోపి నువ్వు నేరం చేయకపోయినా నేను కేసులో ఇరికిస్తే అప్పుడు నేరస్థాపనలో రక్షణ పొందే హక్కు మనకుంది కాబట్టి మనం అడగవచ్చు. అర్థమవుతుందా? అంటే 2021 ఆర్టికల్ ప్రకారం మనకు భంగం కలిగితే మాత్రమే హైకోర్టు మనకు ప్రొటెక్షన్ ఇవ్వగలదు, మిగతా రైట్స్ విషయంలో కాదు. అది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇది మనకున్నటువంటి సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఇంతగా మనం తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు ఉన్నాయన్నీ అడిగి అడిగి అడిగేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మనం అభ్యర్థులు, లక్షల మంది ఉన్నారు. లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నప్పుడు, చదివి చదివి ఉన్నప్పుడు ఇక పాత క్వశ్చన్సే అడగడం అనేది జరగదు. ఆల్రెడీ మనకు రెండు, అందరూ తెలంగాణ అభ్యర్థులైనా, ఏపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఏపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎస్, ఏపీ అయినా తెలంగాణ అంతా సేమ్ వేశారు మనకు. నిరుద్యోగుల విషయంలో మాత్రం ఏ మార్పు లేదు. ఇద్దరు కూడా మహానుభావులు, ఒకే రకంగా పోతారు ముఖ్యమంత్రులు అయితే. ఓకేనా? సో ఇక్కడ మనకు విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ ఎదురు చూస్తూ చూస్తూ ఉన్నాం, చదివి చదివి ఉన్నాం కాబట్టి ఇక ఆ క్వశ్చన్స్ అడగరు, ఇక డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. ఆల్రెడీ 2016 తెలంగాణ అభ్యర్థులు చూస్తున్నారు, 2017-19 ఏపీ అభ్యర్థులు చూసి ఉన్నారు క్వశ్చన్ సరళి ఎట్లా వస్తుంది అని చెప్పి. మరీ పైశాచికం కాకపోతే కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా సివిల్స్ ప్యాటర్న్ ఇచ్చాడు. మరీ పైశాచికం కాకపోతే అసలు కానిస్టేబుల్ అనద్దు, తప్పు కాదు. ఒకప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం ఎవరు చదువు రానోడు పోవాలి, కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నోళ్ళు పోవాలి, కానిస్టేబుల్ ఉద్యోగం మనమే చేసేది అనుకునేవాళ్ళు. అమ్మాయిలు అయితే అసలే వెళ్ళేది కాదు. ఇప్పుడు అందరూ పోటీ పడుతున్నారు, ఏదో ఒక జాబు సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత మళ్ళీ మనం గ్రూప్స్కో ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి అందులోకి వెళ్తే, అక్కడ కూడా సివిల్స్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. రెండు స్టేట్మెంట్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ రెండు స్టేట్మెంట్స్ అర్థం చేసుకునేసరికి పిల్లవాడికి 3-4 నిమిషాలు పడుతుంది. మనం ఒక క్వశ్చన్కి 1 నిమిషమే టైం ఇవ్వాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అర్థమవుతుంది? ఒక డైలాగ్ ఏదో ఉంటుంది, ఇంట్లో కూర్చున్నవాడు మనం క్లాసు ఇంట్లో కూర్చొని మనం క్లాస్ రూమ్లో కూర్చొని ఏమైనా చేయొచ్చు, కానీ ఎగ్జామ్ సెంటర్లో ఎవరైతే కరెక్ట్ పర్ఫామ్ చేస్తారో వాడే టాపర్ అని చెప్పి ఏదో సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు చూడండి, సేమ్ ఇదే. అదే ఎగ్జామ్ పేపర్ ఇంటికి తెచ్చుకుంటే మనం మంచి స్కోర్ చేయొచ్చు, కానీ ఎగ్జామ్ సెంటర్లో మాత్రం మనకిచ్చేది టైం ఉంటుంది. ఆ టైంలోపు ఒక క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే ఉంటుంది. 1 మినిట్ కంటే నువ్వు ఎక్కువ టైం కేటాయించావా, నువ్వు కొన్ని క్వశ్చన్స్ కోల్పోతున్నట్టే. ఇప్పుడు ఇలాంటి 2 స్టేట్మెంట్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, అభ్యర్థి ఏం చేస్తాడు? బాగా సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థి వదిలేయలేడు, ఫస్ట్ వన్ వదిలేయలేడు, ఏదో ఒకటి పెట్టేయలేడు, చదవనివాడు పెట్టేస్తాడు మొత్తం మంచి 4-5 సార్లు బబ్బులు చేస్తాడు. చదివినవాడు ఏం చేస్తాడు? వదిలేయలేడు. వదిలేలేక ఏం చేస్తాడు? ఆ 2 స్టేట్మెంట్ చదువుకొని కిందివి చేసుకొని మ్యాచ్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చివరికి లాస్ట్కి వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండానే పేపర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇది ప్రజెంట్ ఉంది. అవసరమా కానిస్టేబుల్కు? అంటే అవసరమే అనొచ్చు. ఎందుకంటే ఒక 15,000 19,000 పోస్టులు పడ్డప్పుడు 10 లక్షల మంది అప్లై చేస్తున్నప్పుడు మరి ఆ రకంగా ఉండకుండా పాత పద్ధతిలో నీకు 10 ఏళ్ల కింద ఇచ్చినట్టుగా పేపర్ ఇచ్చారనుకోండి, అందరికీ ఈక్వల్ స్కోర్ వస్తుంది, అందరికీ టాప్ స్కోర్ వస్తుంది. అప్పుడు ఎవరికి ఇస్తావు? అందుకనే తక్కువ పోస్ట్ అయినా కూడా మనకు స్టాండర్డ్ మాత్రం ఒక రేంజ్లో ఇస్తున్నారు. కాబట్టి గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఇంకే రేంజ్ ఆలోచించుకోవాలో చూడండి. అర్థమవుతుందా? కాబట్టి ఇగో ఈ రకంగా ఉంటాయి. సో కరెంట్ పాలిటీ అనేది మస్ట్. ప్రతి దానికి మనం కరెంట్ పాలిటీ అనేటువంటిది మస్ట్ మనకు. ఓకేనా? ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని అమెండ్మెంట్స్ అయినాయి? యాజ్ అన్ అమెండ్మెంట్స్ 105 కదా, 105 అమెండ్మెంట్ 2021లో అయింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ బిల్ అది? 127 అమెండ్మెంట్ బిల్, యాక్ట్ వచ్చేసి 105 అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? బిల్ మాత్రం ఇది. ఓకేనా? సో ఇది దేనికోసం చేశారు? ఇది ఏ అమెండ్మెంట్కు సవరణ అదన్న చెప్పండి. ఆల్రెడీ ఒక అమెండ్మెంట్ చేశారు, దానికి సవరణే ఈ అమెండ్మెంట్. మళ్ళా అమెండ్మెంట్కే అమెండ్మెంట్ చేశారు, దానికి సంబంధించి మనకు ఆల్రెడీ 102 అమెండ్మెంట్ చేశారు. ఈ 102 అమెండ్మెంట్ యాక్ట్కి మళ్ళీ కొంత అమెండ్మెంట్ చేయడం కోసం 105 చేశారు అంతే. ఎందుకంటే 102 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేశారంటే ఓన్లీ సెంట్రల్ ఉన్న ఓబీసీ లిస్టు మాత్రమే ఇక రిజర్వేషన్ పొందుతుంది, స్టేట్ తయారు చేసుకున్న బీసీ లిస్టు వర్తించదు అన్నారు. అంటే యాక్చువల్గా మనకు ఓబీసీ లిస్ట్ ఉంటుంది, బీసీ లిస్ట్ ఉంటుంది. ఓబీసీ లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మండల కమిషన్ ఎప్పుడో ఇచ్చింది, ఆ ఇచ్చిన దాన్ని 3473 ఇచ్చినటువంటి ఆ కులాలను యాడ్ చేసుకుంటే ఈరోజు 5011 ఓబీసీ కులాల లిస్టు ఉంది మనకు కేంద్ర ప్రభుత్వం వద్ద. ఈ 5011 మంది ఉన్నటువంటి కులాలు ఓబీసీలలో ఉన్నారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అర్హులు, రిజర్వేషన్ అర్హులు, నాన్ క్రిమిలేయర్ అయితే. ఆ 5011 కులాలతో పాటుగా రాష్ట్రాలు కూడా బీసీ జాబితా తయారు చేసుకున్నాయి. రాష్ట్రాలు తయారు చేసుకున్న బీసీ జాబితాలో ఈ ఓబీసీ కులాలు ఉంటాయి. అవసరమైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కులాన్ని కూడా బీసీ కులంగా చేర్చుకోవచ్చు, మరో కులంగా బీసీ కులాన్ని చేర్చు. ఉదాహరణకు ఏపీలో కాపులు, ఇంతకుముందు స్టేట్ బీసీ లిస్టు ప్రకారం కాపులు బీసీలుగా ఉన్నారు మనకు, కానీ ఓబీసీ లిస్టులో లేరు. అలా ఆ విధంగా మనకు అనేక రాష్ట్రాలు బీసీ జాబితాలు తయారు చేసుకున్నాయి. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టే ఇందిరా సాహిని కేసులో చెప్పేసింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా స్వేచ్ఛనిచ్చింది, మీరు సొంతగా బీసీ జాబితా తయారు చేసుకోండి, ఆ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి, ఇది మాత్రం ఓబీసీ జాబితా అన్నారు. ఇప్పుడు ఈ ఓబీసీ కులాలతో పాటు ఆయా రాష్ట్రాలు కొన్ని కులాలను బీసీ కులాలుగా చేర్చారు. ఎన్ని కులాలంటే ఇంకో 700 కులాలు. ఈ 5011 కులాలతో పాటు రాష్ట్రాలు తయారు చేసినటువంటి వారు ఇంకో 700 కులాలు ఉన్నాయి. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఓబీసీ కులాలలో ఉన్న అన్ని కులాలు బీసీ కులాల్లో ఉన్నాయి, నో ప్రాబ్లం. అంటే మన రాష్ట్రం బీసీ జాబితా ఉంది కదా, మన రాష్ట్ర బీసీ జాబితాలో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నీ ఓబీసీ కులాల్లో ఉన్నాయి, మనకు నష్టం లేదు. కానీ ఏపీలో కాపులు బీసీ జాబితాకు ఉన్నారు కానీ ఓబీసీ జాబితాకు లేరు. ఇలా చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా మహారాష్ట్ర, ఇలా చాలా రాష్ట్రాలలో రాష్ట్ర బీసీ జాబితాలో ఉండి ఓబీసీ జాబితాలో లేకపోవడం వల్ల 2018 నుంచి వీళ్ళు రిజర్వేషన్ కోల్పోయారు. వారికి రిజర్వేషన్ కల్పించడం కోసమే మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది మరట్వాడా రిజర్వేషన్ అని చెప్పి కొత్త తీసుకొచ్చారు. దాని మీద ఇష్యూ అయింది, ఇష్యూ కావడం వల్ల సుప్రీంకోర్టు వద్దకు వచ్చింది. సుప్రీంకోర్టు వద్ద ఏమన్నారు, ఇంతకాలం మేము రిజర్వేషన్ పొందాము, ఇప్పుడు మీరు 102వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల ఓబీసీ జాబితానే చెల్లుబాటు అవుతుంది అనడం వల్ల మేము రిజర్వేషన్ కోల్పోతున్నాం అని 700 కులాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అందుకనే సో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఆ అమెండ్మెంటే 105 అమెండ్మెంట్. దీని ప్రకారం ఏమైంది, దీనితో పాటు ఇప్పుడు ఇది కూడా యాక్సెప్ట్ అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ యథావిధిగా స్టేట్లు తయారు చేసుకున్న బీసీ జాబితాలు యథావిధిగా రిజర్వేషన్ ఉంటాయి. స్టేట్ తయారు చేసుకున్న బీసీ జాబితాలో ఉన్న కులాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందుతారు, మరియు ఓబీసీ కులాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందుతారు. ఇందుకోసం చేసిందే మనకు 105వ రాజ్యాంగ సవరణ చట్టం.
అర్థమవుతుందండి. సో ఇది చిన్న చేంజ్ అంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు మళ్ళీ న్యాయం చేయడం కోసమే 105వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఇప్పటివరకు మనకు ఈ బీసీ కులాలకు సంబంధించిన పెద్ద ఇష్యూ దేశంలోనే, ఎందుకంటే ఎస్సీ కులాలు ఎన్ని ఉన్నాయి, ఎస్టీ కులాలు ఎన్ని ఉన్నాయి, వారి జనాభా ఎంత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అనేది వారి పాపులేషన్ ఆధారంగా ఇవ్వాలి. అందుకంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీ కులాల యొక్క పాపులేషన్ ఎంత, ఏ కులం యొక్క పాపులేషన్ ఎంత అనేది కూడా డీటెయిల్గా ఉంది. కానీ బీసీ కులాల పాపులేషన్ అనేది రాష్ట్రాల దగ్గర సరిగలేదు, కేంద్రం దగ్గర సరిగలేదు. ఇప్పటికి మనం బీసీ కులాలకు సంబంధించి ఎన్ని కమిషన్లు వేశారు ఇప్పటి వరకు, బీసీ కులాలకు సంబంధించినటువంటి అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కమిషన్స్ వేసింది, 3 కమిషన్స్ వేసింది. మనకు 340 ఆర్టికల్ ప్రకారం వెనుకబడిన తరగతులు అన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు కానీ ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్పాల. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు బ్యాక్వర్డ్ క్లాసెసే, వాళ్ళు ఎలాంటి బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదే ఓబీసీలు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్ని కులాల వారు అని లెక్కించడం కోసమే మనకి ఇప్పటికి 3 కమిషన్ వేశారు. ఫస్ట్ వన్ 1953 కాకా కాలేల్కర్ కమిషన్, సెకండ్ వన్ 1978 మండల్ కమిషన్, థర్డ్ వన్ 2017 జస్టిస్ రోహిణి కమిషన్. 1953 వేసిన కాకా కాలేల్కర్ కమిషన్ అసలు ఎస్సీబీసీలు ఎవరు అనేది చెప్పడానికి వేశారు. కానీ కాకా కాలేల్కర్ కమిషన్ ఇచ్చినటువంటి సరి అయినటువంటి లెక్కలు ప్రభుత్వానికి నచ్చకపోవడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసింది. మండల్ కమిషన్ వేశారు, మండల్ కమిషన్ ఎస్సీబీసీ కులాలు ఎవరు అని చెప్పేసి లెక్కింపు చేసింది. ఏ జనాభా లెక్కల ప్రకారము చూడండి, ఏ జనాభా లెక్కలు, 1978లో వేసిన మండల్ కమిషను ఓబీసీలు ఎవరు, ఏ కులాలు ఓబీసీ కులాలు, వారికి రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి అని చెప్పేటప్పుడు ఏ జనాభా లెక్కల ప్రకారం ఈ ఓబీసీ కులాలను తీసుకుంది, 1931 జనాభా లెక్క చూడండి. బ్రిటిష్ వారు బ్రిటిష్ వాడు పోతూ 1931లో జనాభా లెక్కలను కులాల ఆధారంగా వేశాడు. ఎస్సీ కులాలు ఏవి, వాళ్ళ జనాభా ఎంత, ఎస్టీలు ఎవరు, వాళ్ళ జనాభా ఎంత, బీసీ కులాలు ఎవరు, వెనుకబడిన కులాలు ఎవరు, వాళ్ళ జనాభా ఎంత, ప్రతి కులానికి సంబంధించిన జనాభాను వాడు లెక్కించాడు, సెన్సస్ చేశాడు వాడు, బ్రిటిష్ వాడు చేశాడు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం సెన్సస్ చేసుకుంటూ వచ్చాం, కానీ బీసీ కులాల లెక్కన మనం ఇంతవరకు చేయలేదు. ఇప్పటికీ ఎక్కడ 2011లోనా చేయలేదు చెప్పేది నేను చేయలేదు, 1931లో చేశాం. అందుకనే మండల్ కమిషను మొత్తం ఓబీసీ కులాలు 3000కు పైగా ఉన్నాయి, వీరు దేశ జనాభాలో 52% అన్నారు. దేశ జనాభాలో ఈ కులాల వాళ్ళు 52% ఉన్నారని ఏ జనాభా లెక్కల ప్రకారం చెప్పాడు ఆయన 1931? అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అది, 40 క్రితమది తీసుకొని వాళ్ళకు రిజర్వేషన్, వాళ్ళు 52% ఉన్నారు కాబట్టి 27% ఇవ్వండి అన్నారు. కానీ ఒకవేళ 1970s జనాభా లెక్కల ప్రకారం, 1971 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఈ బీసీ కులాలు 70% ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? సో ఇది అక్కడ జరిగిన నష్టం. అందుకని అప్పటి నుంచి ఒక ఒత్తిడి చేస్తున్నారు. ఏంటిదా ఒత్తిడి, బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి, కులాలు ఎన్ని ఉన్నాయో తెలుసు కానీ ఏ కులంలో ఎంత పాపులేషన్ ఉందో లెక్కించండి లెక్కించండి అన్నారు. సో 2017లో మోడీ గవర్నమెంట్ జస్టిస్ రోహిణి కమిషన్ అందుకే చేసింది. సో మొత్తం ఉన్నటువంటి 5011 కులాలు ఉన్నాయి, ఈ కులంలో ఏ కులం ఎంత పాపులేషన్ ఉంది, టోటల్ పాపులేషన్ ఎంత అని అన్నారు. జస్టిస్ రోహిణి కమిషన్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్స్ని అడిగింది. ఎందుకంటే ఆల్రెడీ మీరు బీసీ కులాల జాబితా ఉంది కదా మీ దగ్గర, దానికి సంబంధించింది నాకు ఇవ్వండి అన్న. ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదట. ఎందుకు ఇవ్వలేదంటే బీసీ కులాల జనాభాకు సంబంధించిన లెక్కలు ఉన్నా కూడా ఇవ్వరట. ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. అంటే బీసీ రిజర్వేషన్ 29% వస్తుంది, అంటే ఒక కులం వారు జనాభా ఎక్కువ ఉంది కానీ గడిచిన 50 సంవత్సరాల్లో వాళ్ళు రిజర్వేషన్ పొందితే తక్కువ.